అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న నావల్లో పాత్రధారిణి మెయిన్ పాత్రధారిణి రుక్మిణి ఇదంతా ఒక రుక్మిణి కథ పెళ్ళయ్యాక ఆడవాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయో అత్తగారి నుంచి భర్త దగ్గర నుంచి ఆడపడుచు దగ్గర నుంచి మామగారి నుంచి ఎట్లాంటి ట్రీట్మెంట్ లభిస్తుందో ఎన్ని విధాలా అడ్జస్ట్ అవ్వాలో ఒక మంచి అమ్మాయి అయితే కనుక అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో అసలు అమ్మాయిని ఎప్పటికి అర్థం చేసుకుంటాడు భర్త డామినేషన్ ఏంటి అవన్నీ ఈ నావల్లో మనము చూద్దాము ఫస్ట్ పార్ట్ అంతా మనకి ఆ ఇంటి పరిస్థితుల్ని ఇంట్రడ్యూస్ చేశారు రచయిత్రి గారు ఈ కథ చాలా బాగుందండి రచించిన వారు శ్రావణశ్రీ గారు నావల్ పేరు గొప్పి ముళ్ళు గొప్పి ముళ్ళు కథలోకి వెళ్ళిపోదామా దీనిని ఇది చాలా పెద్ద బుక్ అండి మేబీ సిక్స్ పార్ట్స్ సిక్స్ అవర్స్ మాట ఒకే పాటగా చదవాలంటే సిక్స్ అవర్స్ పడుతుంది మొదటి ఆ గంట మీ ముందుకి వచ్చేసింది కథలోకి వెళ్ళిపోదాం రుక్మిణి గంగాధురం గారి కారాబడపట్టి ఆమె కేలోటు లేకుండా జీవితం హాయిగా సాఫీగా గడిచిపోతూ ఉండడంతో ఒకనాడు తూకుటుయాలలో నెమ్మదిగా ఊగుతూ ఇలా అనుకుద్ది సమాజంలో స్త్రీ జన్మ అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఇలాంటి జన్మ లభించటం ఎన్ని పుణ్యాల ఫలమో కానీ ఈ విషయమై ఇప్పుడు ఆమెను ఎవరైనా అడగటం జరిగితే దానికి ఆమె జవాబు ఇలా ఉంటుంది వెనక జన్మలో ఎన్నో పాపాలు చేస్తేనే ఇప్పుడు ఈ జన్మ లభించి ఉంటుంది భగవంతుడు సైతం కోపించి కేవలం కష్టాలు అనుభవించటానికే ఈ జాతిని సృష్టించి ఉంటాడు అతగాడికి ఈ జాతి పట్ల ఇనుమంతైనా దాక్షిణ్యభావం లేదు అన్న ఈ సంగతి ఆమెకు పెళ్ళయ్యి కాపురానికి వచ్చిన ఏడాదిలోని అనుభవంలోకి వచ్చింది ఆమె ఇప్పుడు గోవిందరావు గారి ఇంటి కోడలు ఆమె ఇంటిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటి బాధ్యతలతో పాటు పనుల భారం కూడా ఎక్కువైంది ఆమె బాగా చీకటిగా ఉండగానే మేలుకోవాలి కల్లా అత్తగారైన తాయారమ్మకు స్నానానికి వేడి కాచి కాచిపెట్టాలి ఆడపడిచి అరుణకు లేచి లేవడంగా తోటే బెడ్ కాఫీ అందించాలి మామగారైన గోవిందరావుకు మొహం కడిగి రావడంతోనే పళ్ళరసం పిండి ఇవ్వాలి ఇంకపోతే భర్త భూపతి గారికి కోర్టుకి వెళ్లే వేళకు భోజనం సిద్ధం చేసి అందించాలి ఆ విషయం ఆమె ఏమాత్రం అలక్ష్యం ఆలస్యం చేసినా ఆ వేళ ఇంకా భర్త గారి అరుపులతో ఇంటికప్పు లేచిపోవలసిందే తన పెళ్లి కాకముందు జీవితం ఎంత సరదాగా హాయిగా ఆనందంగా గడిపిందో ఇప్పుడు ఎంత కష్టపు ఇష్టమైన జీవితం అనుభవిస్తూ ఉందో తలుచుకుంటూ రాత్రి చాలా ఆలస్యంగా పడుకునేసరికి ఆ మర్నాడు లేవడం కూడా మామూలు వేళకన్నా కొంచెం ఆలస్యమే అయింది అయినా ఇంకా తెల్లవారలేదు భర్త భూపతి గారు అప్పటికే మేలుకొని గదిలో ఏ మూలనో ఉన్న టేబుల్ మీద గ్లోబ్ లైట్స్ వేసుకుని పేమ్ కుర్చీలో ఎవరో ఫైళ్లు తిరగవేస్తూ కూర్చుని ఉన్నారు భర్త గారు తనకన్నా ముందుగానే మేలుకోవడంతో తను చాలా సిగ్గుపడిపోయింది తను రోజూ భర్తగారి కన్నా ముందుగానే నిద్ర లేచి వారి పాదాలను తాకి కళ్ళకత్తుకుని ఆపై తన దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించేది కానీ ఇవాళ తనకు అవకాశం కూడా లేకుండా పోయింది అలాంటి స్థితిలో తనకిక ఏమీ పాలుపోక మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది తమ గదిగుమ్మానికి సమీపంగా ఆవుల వైపు నుంచి ఎవరివో అడుగులు చప్పుడు వినిపిస్తూ ఉంది ఆ సవడిని బట్టి అత్తగారు కూడా నిద్రలేచారని వెంటనే గ్రహించి ఇంకా చప్పున మంచం దిగి మెల్లగా భర్తగారి దగ్గరికి వెళ్ళింది తను అక్కడికి వెళ్ళడంతోనే అంతవరకు ఫైళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించి ఉన్న భూపతి గారు మెల్లగా ముఖం ఎత్తి తన వైపు చూశారు ఇవాళ కొంచెం ఆలస్యంగా లేచావేం రుక్కు ఒంట్లో ఏం బాగుండలేదా చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకుని అడిగారు అప్పే అదేం లేదండి ఒంట్లో బాగానే ఉంది నవ్వింది మరి వాళ్ళ ఆలస్యంగా లేవడానికి కారణం ఏమిటో రుక్మిణి ఒక్కసారి మౌనంగా కోడగడియారం వైపు చూసింది ఐదు పావు కావస్తోంది రోజు నాలుగింటికల్లా మేల్కొనే తను ఇవాళ గంట పావు ఆలస్యంగా లేవడంతో నిజంగానే కిరణవదనయింది అంత బలహీనమైన కారణం ఏమీ లేదు కానీ ఇలా ఆలస్యంగా లేవటం మూలాన నిత్యం లేవగానే నిర్వర్తించే ఒక అమూల్యమైన పనిని ఇవాళ చేయలేకపోయానే విచారిస్తున్నానండి అయితే నువ్వు అంతగా చేయలేదని విచారిస్తున్నా ఆ పనేమిటో చెప్పు రుక్కు నాకు వినాలని ఉంది రుక్మిణికి చెప్పడానికి మనస్కరించలేదు ఏమీ లేదు ఇంక మీ పని చూసుకోండి అంటూ వెళ్ళబోయిన ఆమె చేతిని పూపతి పట్టుకోవడంతో అట్టే ఆగిపోయింది చెప్పు రుక్కు ఏమిటో అది అడిగాడు ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటూ రుక్మిణి ఏదో అనబోతుండగా వెలుపురి నుంచి ఎవరో గది తలుపులు తడుతూ ఉన్నట్టు శబ్దమైంది రుక్మిణి ఆ శబ్దం విని త్వరపడుతూ అప్పాయింకా విడవండి ఎవరో తలుపు తడుతున్నారు అంది చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ కోముగా చెప్పే వరకు విడవను మీరు విడకపోతే అత్తయ్యని పిలుస్తాను బెదిరించింది విడిపించుకో అని అంటుండగానే గది వెలుపుల నుంచి ఏమిటే అంది తెల్లవారు వస్తున్నా ఇంకా తలుపు తెరిచే పనే లేదా ఏమిటి అంటూ అత్తయ్య గొంతు కంగును మోగుతూ విడిపించింది భూపతి ఇంకా చప్పున ఆమె చేయి విడిచిపెట్టేశాడు రుక్మిణి భర్త వైపు ఏదో విజయాన్ని సాధించిందల్లా నోరు ఓరగా మూసి ముసిముసి నవ్వుతూ లే చూసి ఇక బెల్లగా వెళ్ళి గద్దెరుపులు తెరిచి హఠాత్తుగా అత్తగారి రౌద్ర రూపం తనకు అక్కడ ప్రత్యక్షమైంది ఆమె ఆకారాన్ని పెట్టి ఏదో భయంకర ప్రళయం రానే వచ్చింది అని తను వెంటనే ఊహించింది తను ఊహ సరి అయినట్లే ఆమె ఇంతలా నోరు విప్పి చేతులు అడ్డంగా తిప్పుతూ డమ వాగేయి సాగింది ఏమే ఇప్పుడు ఆ లేచేది రోజు ఇదే వేళప్పుడు లేస్తున్నావా వాడేవి అనకపోవడంతో నువ్వు మరీ స్మృతి శృతిమించిపోతున్నావు అంత పెద్ద మాటలు అనకండి అత్తయ్యా ఏదో కొంచెం ఆలస్యంగానే లేచాను కొంచెం ఏమిటి టైం ఎంత అయిందో చూడు ఇప్పుడు లేచి స్నానానికి నాకు నీళ్ళు ఎప్పుడు కాకబెడతావు అరుణకు బెడ్ కాఫీ ఎప్పుడు అందిస్తావు పాటికే లేచి ఉంటుంది మీరు అలా కొంచెంసేపు ఓపిక పట్టండి అత్తయ్య మీకు నీళ్లు కాకబెడతాను అరుడుకు కాఫీ అందిస్తాను అంటూ చప్పును వంటగదిలోకి వెళ్ళి కాకు బకెట్టు తీసుకుని ఆవరణలో నేను ఉన్న నూతివైపు వెళుతూ ఉంది మీకు సహించలేకపోయింది తను రోజు ఈ ఈ పాటికే వేడి నీటి స్నానం ముగించేసి తను అనుకున్న వేడికి వేడి నీళ్ళు లభించకపోయినా చన్నీళ్ళ స్నానమైనా ఆ పూటకు చేసి ఊరుకునేది కానీ నిర్ణయించుకున్న వేళకు మాత్రం ఒక్క నిమిషమైనా తప్పిపోనిచ్చేది కాదు అలాంటిది వాళ్ళు ఏదీ కాకపోవడంతో చిరాకు పడిపోతూ ఉంది ఐదున్నర అయ్యేసరికల్లా పూజామందిరంలో ప్రవేశించాలి తిరిగి రావడం ఎన్ని గంటలు పెట్టినా అది తనకు లెక్కలోకి రాదు ప్రవేశించడమే తన లెక్క అలాంటప్పుడు ఆమె నీళ్లు తోడి కాగించి తనకు పెట్టేసరికి కనీసం ఓ పావు గంటైనా పడుతుంది తను స్నానం ముగించేసరికి మరో ఐదు నిమిషాలు ఈలోగా నిర్ణయించుకున్న పుణ్యకాలం కాస్త దాటిపోతుంది తను ఇంతవరకు ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఉండి ఉండి ఇప్పుడు నా అక్రమ పద్ధతిలో ఎందుకు నడుచుకోవాలి తాయారమ్మ ఒక ఉదటిన వెళ్ళి రక్ రుక్మిణి చేతిలోని బకెట్టు లాక్కుంది ఇప్పుడు తోడిన నీళ్లు కాగించే వరకు నేరెక్కడ కూర్చోనే చన్నీడు పోసుకుంటే నేనేం మొక్క మొలిచిపోన్లే అంటూ నూటి దగ్గరికి వెళ్ళి గబగబా నాలుగైదు బకెట్లు తోడి తల నుంచి కిందకి దిగబోసుకుంది అదిరించే వాడు లేకపోవడంతో ఉన్న కొత్తి అతిశయం పెరిగిపోతూ ఉంది నా విషయంపై ఏమాత్రం జాస ఉన్నా ఇప్పుడు ఇలా నేను చన్నీళ్ళు పోసుకోవడం జరిగేదేనా అంది చలికి ఒడిగిపోతూ రుక్మిణి విరిపించేలా బిక్కరగ్గా ఇవాడేదో పొరపాటు జరిగిందని చెప్పానుగా అత్తయ్య ఈ చిన్న విషయానికే మీరలా అనుకుంటే వచ్చేదేమిటి మీ ఆతృత బీదే కానీ నీళ్లు ఎగరబెట్టడం ఎంతసేపు పడుతుంది అసలు చేయాలని జాసే లేనప్పుడు ఎంత ఆలస్యమైనా పట్టవచ్చు ఇంకా అత్తయ్యతో వాదన పెంచుకోవడం అనేది కేవలం తన బుద్ధి తక్కువేనని ఇక మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఇంతలో అరుణ నిద్రబొత్తు వదిలి వదలని కళ్ళను నలుపుకుంటూ అక్కడికి వచ్చి రుక్మిణితో వదినా ఇంకా కాఫీ కాలేదు ఎంతసేపు అని అలా నిద్రలేచి చూస్తూ బెడ్ మీద కూర్చోను అంది ఇప్పుడే తయారు చేస్తాను అరుడా ఇవాడేదో ఆలస్యమైంది వెళ్ళి కొంచెంసేపు అలా బెడ్ మీదే కూర్చో అంటూ దూడను విప్పడానికి ఎడుతూ అంది అది చూసి తాయరమ్మ ఒక్కసారిగా కూతురు మీద విరుచుకుపడింది లేవగానే బెడ్ కాఫీ అందించడానికి నీకు ఇక్కడ నౌకర్లు ఎవరున్నారే అదేం పొరపాటు అదేం పాడలవాటు లేచి ఏకంగా మొహం కడుక్కుని ఒకేసారి తాగితే పోదు ఆవిడగారు లేవడమే అంతతో మాత్రమయ్యే అలాంటప్పుడు నీకు ఇంకా బెడ్ కాఫీ కూడా అందిస్తుందా ఎందుకత్తయ్యా అలా ఏమీ తెలియని అరుడు మనసు కూడా చెడగొట్టేస్తావు అడిగింది వెడుతూ ఉన్నదల్లా ఒక్క క్షణం ఆగి రుక్మిణి మా అమ్మ నన్నేమీ చెడగొట్టడం లేదులే వదినా అసలు ఇంతవరకు నువ్వు బెడ్ కాఫీ అందించలేకపోవడానికి కారణం ఏమిటో చెప్పు కారణం ఏమీ లేదు ఇవాళ కొంచెం ఆలస్యంగా లేచాను అంతే ఎందుకు అలా లేచావు ఇలాంటి ప్రశ్నలన్నీ నువ్వు అడగకూడదు అరుణ నీ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఆలస్యంగా లేవడం జరిగితే దానికి కారణం ఇప్పుడు నేను చెప్పకుండానే అప్పుడు నీ అంతటి నువ్వే గ్రహించుకోగలవు తాయారమ్మ గారికి వినిపించకుండా మెల్లగా అనేసి నవ్వింది అరుణ సిగ్గుపడిపోయింది వదినా నేను అసలు పెళ్లి చేసుకోను తెలుసా అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతలా ఫిర్యాదు చేస్తున్న దూరంలో వచ్చి అరుణ ఇట్టే చల్లబడి వెళ్ళిపోవడంతో తాయారమ్మా అటు అరుణి వైపు వైపు ఏం మంత్రిచ్చి పంపించిందో అన్నట్టు ఇటు అరుణ్ రుక్మిణి వైపు చిత్రంగా చూసింది రుక్మిణి ఇంకా ఏవీ మాట్లాడకుండానే మెల్లగా కదిలి వైపు వెళ్ళిపోయింది పాలచెంపుతో ఇంట్లోకి అడుగుపెట్టే రుక్మిణికి పూపతి ఎదురుగా రావడంతో టక్కున ఆగిపోయింది అతడి పక్కన అరుణ కూడా నిల్చుని ఉంది అరుణ తన వైపు చూసి చిరునవ్వుతూ ఉన్నా తనపై ఏదో అన్నగారికి ఫిర్యాదు చేసి ఉంటుందని అనువుగా పాప భూపతి గారి ముఖం భంగిమలు ముడిపడి ఉన్నాయి రుక్కు మరుణ ఇంతవరకు ఎప్పుడు నీ మీద కంప్లైంట్ చేసి ఉండలేదు అలాంటిది వాళ్ళు చేసిందంటే అందులో ఎంతో అంతో సత్యం ఉండి ఉంటుంది ఏమిటో చెప్పండి భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసి అడిగింది ఏమిటా నిద్రలేచి ఓ అరగంట సేపు అవుతున్నా ఆమెకింకా బెడ్ కాఫీ ఇవ్వలేదట లేవగానే పెట్ కాఫీ అందించకపోవడంతో ఆమె ఎంతగా అవస్థపడుతుందో నాకు తెలుసు నువ్వు అలా ఎందుకు చేశావు కావాలని నేనేం చెయ్యలేదు నాకే తెలియని పరిస్థితిలో ఇవాడు కొంచెం ఆలస్యంగా లేచాను దాంతో అరుణికి పెట్ కాఫీ అందించడమే కాదు అత్తయ్య స్నానానికి నీళ్ళు కాసే పని కూడా చేయలేకపోయాను అయినా అరుణికి ఇదేమో అలవాటు పాచిమొహాన్ కాఫీ తాగటం ఎట్లా ఆశ్రయమో చదువుకున్న పిల్లకి ఆ మాత్రం తెలియదు అరుణ ఒక్కసారిగా రుక్మిణి వైపు కోపంగా చూసి ఏదో అనబోయింది కానీ అంతలోనే భూపతి అందుకున్నాడు రుక్కు ఏమిటా వాగుడు మాడ తెలియకే ఇలా చేస్తుందన నీ ఉద్దేశం కానీ ఆమె బెడ్ కాఫీ తీసుకుంటే తీసుకుందే వదిన ఊరుకుండ కొద్ది నువ్వు మరీ అయిపోతున్నావు నాకు కోపం వచ్చిందంటే మంచిదాని కాదు తెలుసా అంటూనే విసవిసా అక్కడి నుంచి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళిపోవడంతో ముసిముసిగా నవ్వుకుంటూ భర్త వైపు చూసింది భర్త పూపతి ఏదో అనుభూతి ఉండగా తాయారమ్మ పీడకల్లా అక్కడికి వచ్చి పడింది ఏమే ఇంకా ఎక్కడ నిల్చున్నావో అని కాఫీ ఇవ్వలేదంట కదా కరుగ్గా అంది రుక్మిణి ఉరిక్కిపడి భర్త మీద నుంచి చూపులు మరలించుకుని తత్రపాటుతో ఇంకా కాదత్తయ్య ఇప్పుడే ఇస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన వప్పే తాయారమ్మ బుసలు కొడుతూ చూసి అంతలోని చూపులు కొడుకు మీదకి మరలిచి నీలోని మెతక చూసుకుని అది ఇలా ఇంటిల్లిపాదిని ఆడిస్తూ ఉందిరా అబ్బాయి నీ భయం దానికి ఉండి ఉంటే నాకు ఇవాళ ఇలా నాకు స్నానానికి వేండీలు కాయకుండా అరుణ్ కాఫీ అందించకుండా ఉండేదా అడిగింది అప్ప ఏదో పొరపాటు జరిగిపోయిందిలే ఆగవే ఈ చిన్న విషయాన్ని గురించి అట్టే రాద్ధాంతం చేసుకున్నా వచ్చేదేమీ లేదు నువ్వు అలాగే అంటావురా బెల్లం బెల్లం కదా దాన్ని అలా పువ్వుల్లో పెట్టి పూజిస్తూ ఉన్నప్పుడు మాటన్నా మాత్రం పండిస్తావా అది ఏ చేసినా నీ కంటికి చిన్న విషయంలా కాక పెద్దగా ఎలా కనపడుతుంది ఇంకా తల్లితో కాదనిపించుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదని భూపతి అక్కడి నుంచి మెల్లగా వెలుపలికి వెళ్ళిపోయాడు కొడుకు అలా వెళ్ళిపోవడానికి కారణం ఊహించుకున్న దానిలాగే తాయరమ్మ షాక్ తినదానిలా ఒక క్షణం కొడుకు వెళ్ళని వైపే చిత్రంగా చూస్తూ ఉండిపోయింది ఆ సాయంత్రం కోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భూపతి బుర్రలో ఇంకా ఇవాళ చీకట్లో దుర్క్మిణి నేను ఇలా ఆలస్యంగా లేవడం మూలంగా నిత్యం నేను లేవగానే నిర్వర్తించే ఒక అమూల్యమైన పని వాడు చేయలేకపోయాను అని అన్నమాటలే మెదులుతూ ఉన్నాయి ఆమె నిత్యం తనకు తెలియకుండా నిర్వర్తించే ఆ పని ఏమిటి ఏ కారణం చేత తనకు ఇంతవరకు దానిని చెప్పకుండా రహస్యపరిచి ఉంటుందో తనకేమీ బోధపట్టడం లేదు ఈ విషయమై బుద్ధి చెడగొట్టుకుంటూ ఇవాడు కోర్టు వ్యవహారాలు కూడా సరిగా నిర్వర్తించలేదు ఇలాంటి పరిస్థితి కలిగించిన ఆమెకు ఎలాగైనా తగిన శిక్ష విధించాలనుకున్నారు ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తూ ఉంది నిర్మలాకాశంలో చంద్రుడు నిశ్చలంగా నిలుచుని తన శ్వేత శీతల కిరణపుంజాలతో విశ్వమానవులకు సేద తీరుస్తూ గాఢ నిద్రలో ముంచివేస్తూ ఉన్నాడు చంద్రకాంతిని ధిక్కరించలేని తారకలు చెన్ను తప్పి చంద్రుడికి అల్లంత దూరాన పిక్కుపిక్కుమంటూ నిలిచిన ఉన్నాయి అరుణ తనకు స్నానానికి నీళ్లు పట్టింది రోజు తన స్నానానికి రుక్మిణే నీళ్లు పట్టేది అలాంటిది వాళ్ళ అరుణ పట్టడంతో కొంచెం కోపం వచ్చింది రుక్మిణి కావాలని అరుణ చేతి ఇలా చేయించి ఉంటుందని కూడా భావించాడు రుక్మిణి ఏం చేస్తుందమ్మా నువ్వు నీళ్లు పడుతున్నావు ఈ చిన్న పని చేయడానికి కూడా ఆమెకు తీరుబాటు లేకుండా పోయిందా ఏ అరుణ వదిన గారిపై మరిన్ని చాడీలు కల్పించి చెప్పసాగింది తీరుబాటు లేకుండా ఎందుకుంటుందన్నయ్య నువ్వంటే లక్ష్యం ఉంటే రాగానే హడావుడి పడుతూ తోడి పెట్టేసేది అసలు వచ్చినట్లు కూడా ఆమె గమనిస్తేగా ఎప్పుడూ నాన్నగారి గదిలో కూర్చుని ఆయన గారికి మందులు మాకులు అందిస్తూ కబుర్లు చెప్తూనే కూర్చుంటుంది అంతకు తప్పించి ఇంట్లో పనుల విషయమే మనుషుల విషయమే ఆమె గారికి ఏవి పట్టినట్టు ఉండదు అసలు ప్రస్తుతం ఈ ఇంటిని బాతికే అధికారిని ఆమెగారే అన్నయ్య ఇలాంటి సందర్భాల్లో కదిపి పలకరించడానికి వీలుండదు అరుణ చెప్పిన ఈ మాటల్లో ఎంత ఆధార్త ఉందో గ్రహించి చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు భూపతి మాటిబాటికి ఆమెను పెళ్లి విషయమై హేడను పట్టిస్తూ ఉంటుందన్న ఉకృషం కొద్ది అది కాస్త తీర్చుకోవడానికే లేనిపోనివన్నీ కల్పించి తనకు చెబుతూ ఆమెపై తన కోపాన్ని కలిగించాలని ప్రయత్నిస్తూ ఉందని కూడా తను పసిగట్టాడు నిజం చెప్పాలంటే అరుణ రోజురోజుకి ఎంత సోమరిగా తయారవుతూ ఉందో చెప్పటం కష్టమే ఆమె పియూసీ వరకు చదివి మానేసింది ఇంట్లో ఆమె అంటే అందరికీ తగిరి గారం అది ఆసరా చూసుకుని ఆమె ఇటు పుల్ల తీసి అటు వెయ్యటటు కూడా వెయ్యదు భోజనం సైతం ఆమె కాళ్ళ దగ్గరికి వచ్చి అందించవలసిందే అలాంటిది రుక్మిణేం చేస్తుందమ్మా నువ్వు నీళ్లు పడుతున్నావని అనడంతో వదిన గారిని సాధించడానికి అవకాశం దొరికిందనే దొరికిందని ఆమె గారిపై ఇంత చదువు చదివింది నాన్నగారు జబ్బుతో బాధపడుతూ ఉన్నారంటే ఒక్కసారైనా ఆయన గారి గదికి వెళ్ళి తన చేతితో వారి అంగిట్లో ఇంత మందు వేసిన పాపాన పోలేదు అన్నిటికీ రుక్మిణి స్వయంగా దగ్గర ఉండి నిర్వర్తిస్తూ ఉందంటే నిజంగా ఆమెను అభినందించాలి అసలు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కించిత్తైనా సుఖం అనుభవిస్తున్నదా అంటే అది అనుమానమే ఈ ఇంటి పరుల భారంతో భారమంతా ఆమె మీదకి నెట్టేసి అంతా తప్పుకు తిరుగుతున్నారు చెల్లి అన్నట్లు ఆమె ఇంటిల్లిపాదికి అధికారి కాదు ఇంటి వాళ్ళు చెప్పినట్లా చేయడానికి నియమితురాలైన ఒకనొక బృచ్చువు లేక కీలుబొమ్మ భూపతి స్నానం ముగించి ఇంట్లోకి వచ్చాడు ఆమె రావడంతోనే తల్లి తాయారమ్మ భోజనాలు వడ్డించి వాటికి ఎదురుగా కూర్చుంది తను భోజనం ముందుకు వెళ్ళి కూర్చోవడంతోనే అంది చూడరా అప్పి ఇలాంటి పనులు కూడా నేనే చేయవలసి వచ్చే మొగుడు వచ్చాడు కదా కబగబా నీళ్లు పట్టి ఇంత భోజనం వడ్డిచ్చారన్న జాసే లేకపోయింది దానికి ఇదంతా మన పూర్వజన్మ సుకృతం రా కర్మ ఇంటికి దాపురించింది అంటూనే ఏదో చప్పుడే వెనక్కి తిరిగి ఎదురుగా రుక్మిణి కనిపించడంతో తను అన్నమాట ఆమె వినలేదు కదా అన్న భావనతో ముఖం చిన్నబుచ్చుకుంది పూవతో ఆమెను చూసి చూడనట్లు నటిస్తూ భోజనం చేస్తూ ఉన్నాడు ఇంకా తన భావన నిజమైనట్లే రుక్మిణి అడిగేసింది అసలు మిమ్మల్ని పనులన్నీ ఎవరు చేయమన్నారు అత్తయ్య రోజు మీరే వారికి నీళ్లు పట్టి భోజనం వంటిస్తున్నారా మీరు నన్ను వారితో అనిపించడానికి కాకపోతే ఏమిటిది అయినా మిమ్మల్ని అనవలసిన పరిమాత్రం ఏముందిలే నాకు రోజుకు ఒక గంట ఆలస్యంగా తినేవారు గంట ముందుగా భోంచడం నన్ను కేవలం మీ అందరితో ఇలా మాట్లాడిపించడానికి కాదు ఒకసారి భర్త వైపు కోపంగా చూసింది కానీ భూపతి ఆమె వైపు చూడకుండానే భోజనం చేస్తున్నాడు రుక్మిణి అతడికి ఆ ప్రవర్తనకు మరింత ఉడికిపోయింది తాయారమ్మను అవతలకు పంపించి అది అదే ఏదో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో సాత్విక కంఠస్వరంతో ఇలా అంది ఇక మీరు వెళ్ళండి అత్తయ్య నేను చూసుకుంటాను తాయారమ్మ ఆమె వైపు మొహం ఎరుపుగా చూసి అంది అంతా అయిపోయాక ఇంకేం చూస్తావే అవసరం లేదులే వీళ్ళు మారు అన్నం వేయాల్సి ఉంటే అది కూడా నేనే చూసుకుంటానులే రుక్మిణి మరి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళిపోవడంతోనే తాయారమ్మ చిరుపురులాడుతూ ఉంది చూసావటలా దాని విసురు మనిషి అంటే ఏమీ లెక్కలేదు భూపతి ఏమీ మాట్లాడకుండా చప్పున భోజనం ముగించి మారు అన్నం లేకుండానే లేచాడు తాయారం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఏమిట్రా మారు అన్నం లేకుండా లేచావు నా చేతికోడు నీకేం నచ్చ రుచించట్లేదు రుచించట్లేదా అయితే దాన్ని నేను వెళ్ళమని చెప్తుంటే మారు అన్నం వేయడానికి దాన్నే ఉండవలసింది ఉండని కా ఉండని ఏవే అని అంతే పోయేదిగా అబ్బా నువ్వు ప్రతి చిన్న విషయానికి పెడార్థాలు తీస్తావే అక్కడే వచ్చింది నీతో గొడవ ఎవరు వడ్డన చేస్తే ఏం పోయింది చిన్న నుంచి ఆవిడ నాకు వడ్డన చేసిందా ఏమిటి కాకపోతే ఏంట్రా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన పెళ్ళైన తర్వాత పెళ్ళం మీద ఉన్న మోజు మరెవరి మీద ఉండదురా నాకు తెలీదా ఏంటి ఏమోనే నీ మాటలు తీరే అదోలా ఉంటుంది నీకేం తెలిసినా ఏం తెలియకపోయినా నేను చెప్పేది ఇది నాకు ఒంట్లో బాగుండక మారు అన్నం వేయించుకోలేదు అసలు ఈ పూట భోజనం మానేద్దాం అనుకుంటూనే నాకు తెలియకుండా ముందుగా నువ్వు అడ్డన చేసి ఉండడంతో ఇంకా లేక ఆ వడ్డిచ్చిన మట్టుకైనా ఫోన్ చేసి లేద్దామని కూర్చున్నాను ఇప్పుడు ఈ విషయమే నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు ఇష్టమే అంటూనే అక్కడి నుంచి తన పడక్క గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడ రుక్మిణి తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుందని ఆశపడ్డాడు కానీ తను అనుకున్నట్లుగా రుక్మిణి అక్కడ లేకపోవడంతో ఆశాభంగం చెందాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పమా అని ఆలోచించవలసిన పని లేకుండానే ఆ గదికి కిటికీలో నుంచి పక్క గదిలోకి చూశాడు రుక్మిణి ఏదో మందు నీళ్ళలో కలిపి అంత దూరంలో మంచం మీద పడుకుని ఉన్న తన తండ్రి గోవిందరావు గారిని సమీపించి లేచి లేపి ఆ మందు ఆయన గారి నోటి దగ్గర ఉంచి త్రాగించింది ఆ తర్వాత ఆయన నెమ్మదిగా పడుకోబెట్టి ఓ వైపున ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి దానిపై ఉన్న భగవద్గీతను తీసి చేత పట్టుకుంది ఇప్పుడు దాన్ని చదివి నాన్నగారికి వినిపించబోతూ ఉందని తను వెంటనే పసిగట్టేశాడు అది పారాయణం చేసే పని మీద కూర్చుంది అంటే ఇవాళకి తెల్లారిపోతుందని కూడా అనుకున్నాడు రుక్కు ఇంకా ఆగలేక నెమ్మదిగా పిలిచాడు పిలుపు విన విన్నట్టే రుక్మిణి నెమ్మదిగా తల తిప్పి తన వైపు చూసింది ఇంకా ముసుముసి నవ్వులు నవ్వుతూ మెల్లమెల్లగా అడుగులేస్తూ కిటికీ దగ్గరికి వచ్చింది దేనికి పిలిచారు అడిగింది తన వైపు సూటిగా చూస్తూ దేనికేమిటి ఇవాళ ఇంకా గదిలో నుంచి బయటపడే పని లేదా అడిగాడు మెల్లగా కోపంగా ఆమె వైపు చూస్తూ ఆమె చిన్నగా నవ్వి అంది ఎందుకు లేదు మీరు ఇలా తొందర చేస్తే అలా చెప్పండి మీ నాన్నగారికి నిద్ర పట్టడం లేదంట కాసేపు భగవద్గీత చదివి వినిపించమన్నారు చదవాలంటారా మానేసి వచ్చేయమంటారా చెప్పండి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఏం జవాబు చెప్పాలో పాలుపోక మౌనం వహించాడు భూపతి రుక్మిణి ఈ విషయమై భర్త మనసులో ఉన్నదేమిటో గ్రహించకపోవడంతో తిరిగి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది మరలా చెప్పరే చెప్పేదే ఉంది ఇక నీ ఇష్టం విసుక్కుంటూ అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి మంచం మీద వాలాడు రుక్మిణి మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి మామగారి మంచానికి సమీపంగా ఓ చిరు సోఫాలో చితికిలు పడి కూర్చుని భగవద్గీత తీసి చదవసాగింది అలా కొంచెం చదవడంతోనే గోవిందరావు గారు చార్లే ఇంక వెళ్ళి పడుకోమ్మా అన్నారు వెంటనే భగవద్గీత మూసేసి దానిని యథాస్థానంలో ఉంచి నెమ్మదిగా మామగారి గది నుంచి వెలుపల హాల్లోకి వచ్చేసింది హాల్లో ఓ వైపు గోడకు అమర్చి ఉన్న బిగ్ బ్యాన్ గడియారం వైపు చూసింది పదిన్నర కావస్తూ ఉంది ఇంచుమించు అత్తయ్యతో సహా అందరూ నిద్రకు మళ్ళారని చెప్పవచ్చు అరుణ అసలు గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉంది ఉదయం వేళప్పుడు నాలుగు మెతుకులు మింగిందో ఇంతవరకు పోన్ చేయలేత్తాను చేద్దామన్నా ఏమిటో మనసు ఒప్పడం లేదు ఇక నెమ్మదిగా తన పడగది బయలుదేరింది భర్తగారు ఈ పాటికే నిద్రపోయి ఉంటారని భావించింది తీరా తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించి భర్తగారు మేలుకొని ఉండడంతో ఆశ్చర్యపోయింది ఆయన గారు తేజోవంతమైన కుండరటి చూబులైట్ వేసుకుని టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఏదో ఫైల్ చదువుకుంటూ ఉన్నారు తను తిన్నగా భర్తగారికి సమీపికగా వెళ్ళి ఇంకా మీరు మేలుకునే ఉన్నారే నిద్ర రావడం లేదా అంది రెండు చేతులు టేబుల్ మీద మోపి భర్త ముఖంలోకి తదేకంగా చూస్తూ రుక్మిణి గొంతు వినిపించడంతోనే ఉలిక్కిపడి తనకు అతి సన్నిహితంగా నిలిచిన ఉన్న ఆమె వైపు మో మోర ఎత్తి చూపి రావడం లేదన్నాడు మీరింకా నిద్ర అని ఇంత రాత్రి వరకు మానసిక శ్రమ చేయడానికి తలపడితే మీ ఆరోగ్యం చెడిపోవడానికి ఎంతో వ్యవధి పట్టదు అంది ఏ నీకన్నానా ఇంత రాత్రి వరకు మేలుకొని ఉండడం నీకు మాత్రం ఆరోగ్యం కాదు అనారోగ్యం కాదు నాకెలాగో అలవాటైపోయింది కనుక మరేమీ పర్వాలేదు కానీ మీరు ప్రతిరోజు రాత్రి ఏడున్నర ఎనిమిది అయ్యేసరికల్లా నిద్రపోయేవారు ఇవాళ పదిన్నర పదకొండు అవుతున్నా నిద్రపోలేదు కారణం ఏంటో చెప్పండి ఏమీ లేదు రేపు ఒక ముఖ్యమైన కేసుల గురించి తీవ్రంగా వాదించవలసిన అవసరం ఉన్నది ఎలా వాదిస్తే బాగుంటుందో అన్న విషయం ఆలోచిస్తూ ఆ కేసుకు సంబంధించిన బోగట్ట అంతా తేరీగా స్టడీ చేస్తూ ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుంటున్నా పోనీలే ఇవాడికి ఇక చాలించండి అంటూ చప్పుని లైట్ ఆర్పేసి తన చేతిలో ఉన్న ఫైల్ లాక్కుని వెళ్ళబోతూ అంది ఏ ఆగు భూపతి గబాల్ని లేచి ఆమె వెనకే పడ్డాడు కానీ ఆమె ఎప్పటికే మంచం మీదకి వెళ్ళిపోయింది రుక్కు ఏమిటి అల్లరి తను కూడా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు ఆమె పండుకున్నదల్లా తను కూర్చోవడంతో చప్పును లేచి మంచం మీదనే తనకు కొంచెం వడంగా జరిగి కూర్చుంది రుక్కు ఏది ఆ ఫైలు ఉందిలే పడుకోండి జాగ్రత్తగానే దాచాను పండుకున్న ఎందుకు నిద్ర వచ్చేటట్టు లేదు రుక్కు అయితే జోకుట్టు నిద్రపుచ్చమంటారా జో కొట్టినా నిద్ర వస్తుందన్న నమ్మకం లేదు అయితే ఇవాళ మీరు ఎందుకు నిద్ర వచ్చేటట్లేదో నేను గ్రహించాలి లేండి ఏమిటో చెప్పు చూద్దాం ఇవాళ మీ ఒంట్లో బాగుండలేదని మీ అమ్మగారితో చెప్తుండగా నేను విన్నానులే ఒంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు అయితే పప్పులో కాలేసావు కారణం అది మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను అయితే ఇది కావచ్చు ఇవాళ మీరు మాకు అన్నం లేకుండానే లేచారు కదా మీరు మారు అన్నం లేకుండానే లేచారు కదా సంతృప్తిగా భోజనం చేయనప్పుడు మిగిలి ఉన్న ఆకలి మహమ్మారి నిద్రాదేవితో యుద్ధం చేసి విజయం సాధించి ఉంటుంది అలాంటప్పుడు నిద్ర రమ్మన్నా రాదు కారణం అది కాదు పోనీలేండి మీకు నిద్ర రాకపోవడానికి అంతకన్నా ఎక్కువ కారణాలు చెప్పలేను కానీ నేను అడిగే ఈ విషయానికి మాత్రం మీరు జవాబు చెప్పాలి ఏమిటో అది మీరు మారు అన్నం పెట్టించుకోకపోవడంలో నిజమైన కారణం ఏమిటో నాకు దాచకుండా చెప్పండి ఇందులో దాపరికమేముంది కారణాలన్నీ ఒకటే అందులో ఇంత నిజమైన కారణాలని ప్రత్యేకమైన కారణాలన్నీ నా దగ్గర ఏమీ లేవు నేను మారు అన్నం పెట్టించుకోకపోవడానికి కారణం ఒంట్లో బాగుండకపోవడమే మీకు ఒంట్లో బాగుంటున్నప్పుడు ఒక పూట మానేస్తేనే పోనీ భోంచేసిన వారు సుష్టిగా భోంచేసారా అంటే అది లేదు ఏదో నాలుగు మెతుకులు మింగి మారు అన్నం వేయించుకోకుండా లేవడంతో మీ అమ్మగారు ఏమేమో అనేసారు మీరు మారు అన్నం వేయించుకుని ఉంటే మీ అమ్మగారు అలా అనేవారేనా మీ మూలంగా వాళ్ళ నన్ను కూడా పస్తు పెట్టేశారు ఏమిటే నువ్వు ఈ పూట పోంచేయలేదా రొక్కు భూపతి ఆశ్చర్యపోయాడు రుక్మిణి ఒక క్షణం మౌనంగా ఉండి అంది లేదు ఏ కారణం అంత బలీయమైనది కాకపోయినా ఇది మాత్రం నిజం మీరు వడ్డించి మీకు వడ్డించి నేను మీకు సమీపంలో కూర్చున్నప్పుడు చాటుమాటుగా ఎవరు చూడకుండా మీరు తిరిపిచ్చే ముద్దలతోనే నా కడుపు నిండిపోయేది ఆ తర్వాత అందరితో పాటు తింటే నాలుగు మెతుకులు తినేదాన్ని లేకుంటే మానేసేదాన్ని కానీ ఇవాళ నేను వడ్డించే వరకు ఆగకపోవడంతో అన్ని అనర్థాలు సంభవించాయి అయితే నేను చేసిన తప్పే క్షమించి రుక్కు అన్నాడు ప్రాధేయపడుతూ ఉన్న కట్టస్వరంతో రుక్మిణి సన్నగా ఎలా ఉంది అబ్బా క్షమించడం అంత తేలిక అనుకున్నారా నేను అడిగిన దానికి సరైన సమాధానం ఇస్తే అప్పుడు క్షమిస్తాను సరే అడుగు రుక్కు ఏమీ లేదు పండుకున్నా ఎందుకు నిద్ర వచ్చేటట్లు లేదని ఇంత క్రితం అన్నారు ఎందుకో అని ఏమీ ఎరగని వారిలా మాట్లాడినా అందుకు కారణం ఏమిటో మీకు తెలిసి ఉండి దానిని వెల్లడించవలసిన అవసరం ఏముందిలే అన్నట్టు పరిచి ఉంచారు ఇంతవరకు ఇప్పుడు ఇక కుదరదు చెప్పాల్సిందే అదేమిటో చెప్తాను కానీ నేను అడిగిన దానికి కూడా నువ్వు దాచుకుంటూ జవాబు చెప్పగలనని ముందు నాకు మాట ఇవ్వాలి అలాగే అడగండి ఏమీ కాదు రుక్కు క్రితం రాత్రి లేవగానే నువ్వు అన్న మాటలు గురించి ఇంకా తెలియక ఆలోచిస్తూనే ఉన్నాను కోర్టులో కేసుల విషయమే వాదిస్తూ ఉన్నా నిత్యం లేవగానే నువ్వు నిర్వర్తించే ఆ కార్యం ఏమిటా అన్న ఆలోచనలో ఒకటి రెండు సందర్భాలలో ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పాను భలేవారే ప్రతి చిన్న విషయానికి మీరు ఇలా ఆలోచిస్తే ఇంకా చేపట్టిన కేసు గెలిపించి డబ్బు సంపాదించినట్లే అదేమిటే ఒక కేసులో ఓడిపోయినా మరొక దానిలో గెలవటం మా ప్లేడర్ వృత్తికి అలవాటేలే జయాప జేయాలు ఆయా కేసుల తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి సరే ఇంతవరకు అదేమిటో చెప్పావు కాదు ఇలాంటి విషయాలు మమ్మల్ని నోటుతో చెప్పించకూడదు మరోసారి ప్రాధేయపడుతున్నాను దయచేసి ఇంకేవి నన్ను అడక్కండి భూపతికి భార్య మీద కోపం వచ్చింది తన కోపానికి ఆ క్షణంలో ఏమి విలువలేదని గ్రహించి వెంటనే చల్లబడిపోయాడు విషయం ఏమిటో ఆమెకి చెప్పారని లేనప్పుడు భయాన ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెతో చెప్పడం చెప్పించడం కష్టమేనని తనకిదివరకు నుంచే అనుభవంలో ఉంది అలాంటప్పుడు ఇంకా అధికంగా రెట్టించినా ప్రయోజనం లేదని కిమ్ అనకుండా మంచం మీద ఒత్తికెళ్ళాడు అలా ఒత్తికి కొద్ది క్షణాల్లోనే నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు నిద్రాదేవుడిలో ఆదుకు ఆడుకున్నాడు తెలియదు కానీ గోడగడియారం పెద్దగా చప్పుడు చేస్తూ నాలుగు గంటలు కొట్టడంతో బెలుకు వచ్చి కళ్ళు తెరిచాడు అంతవరకు ఇంకా నిద్రపోకుండా తన కాళ్ళకు సమీపంలో కూర్చుని ఉన్న రుక్మిణి గోడగడియారం నాలుగు గంటలు కొట్టడంతో ఉలిక్కిపడి మంచం దిగి తన రెండు పాదాలను ఒకటి రెండు సార్లు తా తన కళ్ళకు అత్తుకుని ఇంకా చరచరా వెళ్ళిపోసాగింది అక్కడి నుంచి రుక్కు రోజు చేస్తున్న పని ఇదా అని వెంటనే తను గ్రహించిన వాడిలా అనుకుని చప్పున లేచి మంచం మీద కూర్చుని రుక్కు అంటూ పిలిచాడు రుక్మిణి అప్పటికే గదిత ద్వారం దగ్గరికి వెళ్ళినదల్లా పిలుపు విని ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగింది అప్పుడే లేచారు దేనికి మరో రెండు గంటల వరకు మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు పడుకోండి పడుకుంటారులే నువ్వు రోజు నిర్వర్తించే పని ఒకటి ఇంత క్రితమే చూశాను ఒక్కసారి ఇలా రారుక్కు నేను మనసారా హృదయానికి హత్తుకుని తీరా ముద్దాడాలనుంది అప్పా అలాగా అయితే మీ దగ్గరకు వచ్చేపాటి టైము ఇంకా నాకు లేదండి అవతల అత్తగారు లేచే వేళ అయింది ఆవి లేచినప్పటికి వేడి నీళ్ళు సిద్ధంగా లేకపోతే ఉంటుంది నా పని అంటూనే చిన్న చిరునవ్వు నవ్వి ఆ గది నుంచి వెళ్ళిపోయింది భూపతి ఆమె వెళ్ళిన వైపే ఒక క్షణం నిరుత్సాహంగా చూసి పెద్ద నిట్టూర్పు నిట్టూర్చి మరలా మంచం మీదకి వాలిపోయాడు అలా రుక్మిణి ఆ గది నుంచి తిన్నగా వంటగది వైపు వెళ్ళిపోయినదల్లా మూసి ఉన్న ఆ మేడ సింహద్వారాన్ని దిగి ఆగి నెమ్మదిగా ఎవరో తలుపు తడుతూ ఉండటంతో టక్కున నిల్చిటిపోయి ఆ మరుక్షణమే మధ్యహాల్లోని ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసి ద్వారం దగ్గరగా వచ్చి తలుపు తెరవకుండానే అని ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా మాటా పలుకు లేకుండా తడుతూనే ఉన్నాడు బహుశా ఆ వ్యక్తి తమ ఇంటి నౌకరు అయి ఉంటాడని తనతో ఏమైనా అవసరం పని కలిగి ఇలా తడుతూ ఉండవచ్చునని భావిస్తూ ఉండగా ఈసారి ఆ వ్యక్తి తడుతూ ఉండడంతో పాటు మధ్య మధ్య అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నట్టు కూడా వినిపించింది దీంతో తను పూర్తిగా ఈసారి అయోమయ స్థితిలో పడిపోయింది అమ్మ అమ్మ అని పిలవడానికి తన భర్త ఇంట్లో ఉన్నాడు కదా అలాంటప్పుడు ఈ పిలుస్తూ ఉన్నది ఎవరు ఒకవేళ తన భర్త కాలు మడుచుకుని లో వెలుపులకి వెళ్ళి లోని గడియవేసి ఉండడంతో తను పిలవడానికి అభిమానపడుతూ తల్లిని పిలుస్తున్నాడేమో చచ్చా అదేం తెలివి తక్కువ ఆలోచన తనది తన భర్త వెలుపలకు వెళ్ళాడే అనుకుంటే గడియ పెట్టి ఎలా ఉంటుంది అయినా తను ఇంతగా ఎందుకు తర్జినపరిచిన పడటం ఒకసారి వెళ్ళి చూసి వస్తే పోదు రుక్మిడి గబగబా తమ పడక గదికి వెళ్ళి కొంచెం గది తలుపులు నెట్టి లోపలికి తొంగి చూసింది తన భర్త నిలువనా కప్పుకుని నిక్షేపంగా నిద్రపోతూ ఉన్నాడు వెళ్ళి లేపుదామనుకుంది కానీ అంత నిద్రలో ఉన్న వారిని లేపడం పావ్యం కాదని తిరిగి మరలా ద్వారం దగ్గరికి వచ్చింది అలా తడుతూ అమ్మ అని పిలుస్తూ ఉన్న వ్యక్తి తన భర్త కాడని రుడీగా తెలిసిపోయింది అయితే మరెవరై ఉంటారు ఏమో రుక్మిడి తలుపు తీయడానికి కొంచెం ముందు వెనకలాడింది కానీ ఆ వ్యక్తి కంఠస్వరం ఎంతో ఆపదలో ఉన్నవాడిలా అతిదీనంగా ఉండడంతో అతడి వల్ల మరేం ప్రమాదం లేదని స్థిరమైన సంకల్పంతో నెమ్మదిగా తలుపు గడి తీసి రెండు రెక్కలు తెరిచి కొంచెం భయపడుతూనే ఆతృతగా ముందుకు చూసింది ఎత్తుగా సన్నగా ఉన్న వ్యక్తి తను తలుపు తీయడంతో గబుక్కడు లోపలికి రాబోయిన వాడల్లా తను అడ్డంగా నిలిచి ఉండడంతో తన వైపు చిత్రంగా ప్రశ్నార్థకంగా చూస్తూ వెనక్కి తగ్గి మరలా యథాస్థానంలో నిల్చుండిపోయాడు వరండా మీదకి సన్నని నూలుదారాల్లో చొచ్చుకులు వచ్చి పిండి ఆరబోసినట్లు మెలమెల్లాడుతూ పడుతూ ఉన్న చంద్ర చంద్రికల ఆ కాంతిలో అతడి ఆకృతి స్పష్టంగా పోల్చుకోదగ్గదిగా అనిపిస్తూ ఉంది అతడిని తను ఎప్పుడూ ఎక్కడ చూసి ఉండటం ఉండనట్లు తన మొదటి చూపుతోనే అర్థమైపోయింది అతడి కళ్ళు ఎక్కడి నుంచో చూస్తున్నాయి గడ్డం తల బాగా పెరిగిపోయి ఉన్నాయి అతడితో జబ్బు స్థితిలో చాలా నీరసంగా ఉన్నట్లు ఆ ముఖకాలే స్పష్టం చేస్తూ ఉన్నాయి నేను ఈ ఇల్లు కనుక్కోవడంలో ఏమీ పొరపాటు లేదు కదా అని పైకి తనకు వినిపించాలనుకుంటూ గోవిందరావు గారు ఇల్లిదేనా అంటే అడిగాడు ఆ ఇదే మీరెవరండి కొంచెం స్థిమితంగానే అడిగింది నన్ను గోపి అంటారండి అతడి మాటలను బట్టి ఎంత దాచినా తాగని ముఖంలోని ఆ హుందాని బట్టే ఇతడు కలవారింటి పెట్టే అయి ఉంటాడని భావించింది దానికి ఆస్కారం ఉన్న మోకాళ్ళ వద్ద భుజాల వద్ద తూట్లు పడి బాగా మాసిపోయి ఉన్న అతడు ధరించిన దుస్తుల మూలంగా ఆ భావన కూడా ఎగిరిపోయింది మీకు ఇక్కడ ఎవరితో పని ఉండి వచ్చారు ఈసారి మరింత గట్టిగా హుందాగా అడిగింది అతడు పక్క ఒక్క క్షణం తనవైపు పరీక్షగా చూసి ఆపై మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు నాకు ప్రత్యేకమైన పనంటూ ఇక్కడ ఇక్కడెవరితోనూ లేకపోయినా ఇంట్లో కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకోవాలని వచ్చానండి రుక్మిణి ఒక్కసారిగా విస్తుపోయింది అతడి వైపు మరొకసారి పరీక్షగా చూసింది అంది ఈ ఇంట్లోనా ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు అతడు చిన్నగా అర్థస్ఫూర్తితో నవ్వి ఇలా అన్నాడు అవును ఈ ఇంట్లోనేనండి ఇది మా ఇల్లే ఇంతకు మీరెవరో చెప్పారు కాదు ఆమె తనలో తను నవ్వుకుంది ఇతడేవి పిచ్చివాడు కాదు కదా అని కూడా అనుమానపడింది అతడు మంచివాడే అయి ఉంటే అతడు చెప్పినట్లు ఈ ఇల్లు వాళ్ళదే అయి ఉంటే ఇంటి కోడలనే ఉన్న తాను విషయం ఎందుకు తెలియకుండా ఉంటుంది అన్న భావన కూడా వచ్చింది అడిగింది ఇది మీ ఇల్లు అయినప్పుడు నేనెవరూ మీకెందుకు తెలీదు నవ్వుతూ తెలీదండి నేను ఇంట్లో ఇల్లు ఇప్పటికి దాదాపు నాలుగేళ్ళు అవుతోంది అలా ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు కానీ చెప్పాలంటే అదో పెద్ద కథలండి ఇప్పుడు అదంతా దేనికి దయచేసి ముందు మీరెవరో చెప్పండి అతను అడిగే ప్రశ్న చాలా నిర్మల కంటి స్వరంతో అడుగుతూ ఉన్నాడు ఆ స్వరంలో మోసాలకు దారి దారితీసే భావం ఎక్కడా ధ్వరించడం లేదు పైపెచ్చు అతడి ఇల్లు వదిలేసి దాదాపు నాలుగేళ్లు అవుతూ ఉన్నప్పుడు తనెవరో తెలియనట్టు అడగటంలో ఆశ్చర్యమేమీ లేదు అంచేత తనెవరో చెప్పడంతో అపరాధమేమీ లేదనుకుంది అంది నేను ఈ ఇంటి కోడలనండి పేరు రుక్మిణి ఓహో మీరా అండి అయితే మా భూపతి గులాసాగా ఉన్నాడా అమ్మా అతడి కంఠస్వరంలో తొణిగిసిరాడే ఆప్యాయతకు ఆమె ముగ్ధురాలైపోతూ ఉంది అందులోనూ తన భర్త పాగోగులు అడగడంతో అతడికి మోసకారి అని అనుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది కానీ ఇంటివారిని కూర్చి బాగా ఎరిగి ఉన్నవాడిలాగానే మాట్లాడుతూ ఉన్న ఇతగాడు ఇంతవరకు ఎవరై ఉంటారో ఇది మా ఇల్లే అన్న అతడి మాటలు యదార్థమే ఉంటే అతడు ఇంటి పెద్ద కొడుకే ఉంటాడని తను భావించవచ్చునా కానీ తన మామగారైన గోవిందరావు గారికి ఇద్దరే సంతానమన్న విషయం తనకు రూఢీగా తెలుసు తన భర్త గారు కానీ ఆడపడి చారుణ కానీ తమతో అన్నగా తమకు అన్నగారు ఉన్నట్లు ఎప్పుడూ చెప్పి ఉండలేదు తమ వివాహ సందర్భంలో వేయించిన శుభలేఖలో కూడా ఏకైక పుత్రుడైన ఫలానా అంటూ ఉదహరించారు కానీ జ్యేష్ఠుడనో ద్వితీయుడనో కఢనిష్ఠుడనో ఎక్కడా ఉదహరించలేదు గోవిందరావు గారు అలాంటప్పుడు అతడిని ఎవరినిగా తను ఊహించుకోవాలి ఏమండి నేను నిల్చోలేడి పరిస్థితిలో ఉన్నాను దయచేసి కొంచెం తప్పుకోండి లోనికి రావాలి అడిగాడు ప్రాధేయపూర్వకంగా తను ఖచ్చితంగా కుమ్మానికి మధ్యలో నిల్చుని ఉండడంతో అతడికి లోపలికి రావడానికి వీలు పడకపోవడంతో తనకి ఈసారి దేనికో భయం వేసింది అతడి ఎంత ఈ ఇంటికి సంబంధించిన వాడైనా ముందు అత్తగారి అనుమతి లేనిదే లోనికి ప్రవేశించడానికి అనుమతించడం తనకేమాత్రం ఇష్టం లేకపోయింది అంది మీ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా నాకు జాలి వేస్తోంది కానీ మీరు లోపలికి రావడానికి మా అత్తగారి అనుమతి ఉండాలి ఆమె గారి అనుమతి లేనిదే మీరు నిల్చోలేని పరిస్థితిలో ఉన్నా లోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు మరో రెండు నిమిషాలు ఓపిక పట్టండి ఆమె గారిని పిలుచుకు వస్తాను అని వెనక్కి తిరిగి వెళ్ళబోయేసరికి ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటూ అత్తగారిని తాయారమ్మ అక్కడికి రానే వచ్చింది ఒక్కసారి కొమ్మ అవతల ఉన్న వ్యక్తిని పరీక్షగా చూసి గుర్తించిన దానిలానే ముఖం వింతలా చేసుకుని చిరుబురలాడుతూ నువ్వా నెల తర్వాత మళ్ళీ ఇల్లు గుర్తొచ్చిందా ఇంట్లో అన్ని సంబంధాలు తెంచుకున్న తర్వాత మరలా వచ్చావు ఇక్కడికి మరలా ఏమన్నా పేచీలు పెడదామనా అడిగింది నేను అంతకు రాలేదు మరెందుకు వచ్చినట్లు నాకు ఒంట్లో బాగుండలేదు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుపోదామని వచ్చాను తాయే రమ్మ వికటంగా రవ్వి అంది నీకు ఒంట్లో బాగుండకపోతే విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఇల్లే కావాల్సి వచ్చిందా పాపం ఇన్నేళ్ల తర్వాత మరలా ఇంటి మీద బెంగ తిరిగింది కాబోలు ఇదిగో గోపి నీ సంగతి నాకు బాగా తెలుసు ఏ మొహం పెట్టుకుని మరలా ఇంటి గడప తొక్కావు కొన్నాళ్ళుగా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలైనది వెళ్ళిపో వచ్చిన దారిని వెళ్ళిపో అమ్మా గోపి కళల్లో గిరుడు నీళ్లు తిరిగాయి వాటికి ఇంకా ఆ కళల్లో స్థానం లేరట్టే బొటపట చెక్కుల మీద జారగా వాటిని భుజంపై చేతి చొక్కాతో తుడుచుకున్నాడు ఇది చూసిన రుక్మిణి హృదయం కరిగిపోయింది అయినా అరక్షణంలో తను ఏమని మాట్లాడడానికి వీల్లేని పరిస్థితిలో అతడివైపే జాలిగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఇంతలో భూపతి అరుణలు కూడా నిద్ర లేచి అక్కడికి వచ్చారు అతడిని చూసి ఇద్దరు ఒకేసారి ఏదో అనబోయి తల్లిని చూసి మౌనంగా ఉండిపోయారు కానీ గోపి వాళ్ళని చూడగానే మౌనంగా ఉండలేకపోయాడు ఒరే భూపతి అమ్మ నన్ను ఇంట్లోకి రావద్దంటుంది చూడరా ఎంత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాత్రం నాకు ఇంట్లో స్థానం లేకుండా పోయినట్లేరట్రా మాట్లాడమేనరా ఏమా అరుణ అమ్మకు నువ్వైనా చెప్పు తల్లి ఏం మాట్లాడరు నేను మీ ఇంటికి రావడం ఎవరికి ఇష్టం లేనట్టుంది మిమ్మల్ని పదే పదే అడిగి మరింత తిరస్కరితులా ఉన్నాం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మేలు అంటూ గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వాడల్లా వెనక నుంచి కోపి అన్న మామగారి పిలుపుతో టక్కున ఆగి ఇటు చూశాడు గోవిందరావు గారు కర్రపోటు వేసుకుంటూ అక్కడికి ఆతృతగా వచ్చారు ఆయన గారు తూలి ఎక్కడ పడిపోతారో అని రుక్మిణి గుండెల దడదలా కొట్టుకోసాగాయి కానీ ఆయనగారికి మాత్రం అంత జబ్బు స్థితిలో ఉన్న తాను తూలి కింద పడతానేమో అన్న జాస లేకుండా ఒక్కసారిగా తాను తమ అందరి వైపు ఉరిమి కోపంగా చూస్తూ ఇంటికి వచ్చిన వాడిని నానా మాట్లాడి తరిమి వేయటం మీ ఒక్కరికే చెల్లుబాటు అవుతుంది వాడు అలాంటి స్థితిలో బయటకు వస్ ఇంటికి వస్తే వెళ్ళిపోవడానికి వెళ్ళిపోమనడానికి మీకు ఎలా వచ్చింది ఏ రా భూపతి చిన్నతనంలో నిన్ను ఆ అరుణను చంకల కా చంకలు కాయలు కాసేలా ఎత్తుకుని తిరిగాడే ఆ మాత్రం విశ్వాసమైనా మీలో లేకపోయిందా మాట్లాడవేన్రా అంటూ దృష్టి ఒక్కసారి కోపి మీదకి పోనిచ్చి కోపి నువ్వు ఈ ఇంటితో తెగదెప్పులు చేసుకుని వెళ్ళిపోవడం అనేది వేరే సంగతి కానీ నువ్వు నా బిడ్డవు నువ్వు ఈ ఇంటికి రావటానికి పోవటానికి ఎప్పుడు నీకు హక్కు ఉంది అంతేగాని మీ అమ్మ వెళ్ళిపోమన్నంత మాత్రాన నిరాశపడి వెళ్ళిపోవలసిన పని నీకు లేదు మీ అమ్మ సంగతి నీకు తెలియనిదే ఉంది ఆవిడ లాంటి కఠిన హృదయాన్ని కరిగించటం మరి ఈ జన్మకు సాధ్యపడదు రానాయన రా నీకు ఇక్కడ ఏ అభ్యంతరము లేదు అంటూ ఆప్యాయంగా రెండు చేతులు ముందుకు చాచాడు తల్లి మూలంగా కింద క్రితం పొందిన తిరస్కృతికి తండ్రి ఇప్పుడు చూపించే ఈ ఆప్యాయతకు ఇంకా అతడి హృదయం రెక్కలు ప విచ్చుకున్న పక్షిలా రెపరెపలాడుతూ మరి నిల్చుండలేక నానా అంటూ అటే వెళ్ళి తండ్రిని ఆమాంతం కౌగులించుకున్నాడు అమితోత్సాహంతో గాఢాలింగనంతో మునిగిపోయాక ఆ తండ్రి కొడుకుల వైపు మిగిలిన వాళ్ళందరూ విస్తుపోయి చూస్తూ ఏం మాట్లాడలేని స్థితిలో మౌనంగా ఉండిపోయారు గోపి మూడు రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉన్నాడు అతడి మంచం కూడా తన గదిలోనే ఉండడంతో ప్ర ప్రతి క్షణము అతడు చూస్తూ ఉండడం మూలంగా అతడి ఈ దుస్థితికి బహుశా తొరపిల్లుతూ ఆందోళన చెందసాగారు గోవిందరావు గారు నౌకరు నారయ్యతో డాక్టర్ చక్రపాణి కబురు చేయగా అతడి మూడు రోజుల నుంచి మూడు పూటలా వచ్చిపోతూ ఉన్నాడు గోపి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడని అలాంటి స్థితిలో ఉన్న అతడిని ఎటు కదలియకుండా పడుకునే రులు చేయగ చేయడం అతడి విషయంలో తీసుకునే జాగ్రత్తలలో అతి ముఖ్యమైనదని ముఖ్యమైనదని సలహాలిస్తూ తగిన మందులు వాడి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ మూడు రోజుల నుంచి అతడి ఆలనా పాలన చూడకపోయినా కనీసం అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆశ కూడా లేకపోయింది భార్య తాయరమ్మకు కనీసం భూపతి కానీ అరుణ గాని ఈ గదివైపు నిక్కి చూడలైనా చూడలేదు ఇంతవరకు రుక్మిణి మాత్రం అప్పుడప్పుడు నిలిచిన పిలవకపోయినా బెదురుతూ బెదురుతూ గదిలోకి ప్రవేశించి తనతో పాటు అతడికి కూడా తగిన శుశ్రూషలు చేస్తూ పోతూ ఉంది కానీ ఈ విషయంలో భార్య తయారమ పద్ధతి తనకేమీ నచ్చలేదు తన విషయం పట్టించుకోకపోయినా తను ఇంతవరకు సహించి ఊరుకోగలిగాడు కానీ తన కొడుకు గోపీవైపు కనీసం కన్నెత్తైనా చూడలేకపోవడంతో ఇంక తన సహనం అవధులు దాటిపోయింది తన గది ముందుగా పోతూ ఉన్న నన్ను పిలిచి ఒక్కసారి ఆమె తల్లిని ఇలా రమ్మన మరి కబురు చేయాలనుకున్నాడు కానీ అంతలోనే ఆ గదిలోకి ఏదో పని మీద ఉన్నదానిలా తయారము రావడంతో తరుణితో పని లేకుండా పోయింది తాయారు తన కింద తలాపున పళ్ళరసం తాగి ఖాళీ చేసిన వెండి గ్లాస్ తీసుకుని వెళ్లబోతూ ఉన్న ఆమెను పిలిచాడు పిలుపు విన్న మరుక్షణమే ఒకటి రెండు అడుగులు వేసిన ఆమె టక్కున ఆగిపోయి ఏమిటి అన్నట్లు తనవైపు ప్రశ్నార్థకంగా చూసింది నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు తాయారు మీరు ఒకప్పుడు మీకు ఒకప్పుడు నచ్చితే కనుకనా ఇప్పుడు నచ్చకపోవడానికి మీరు ఎప్పుడు ఏ మాట అన్నా అందులో ఈ భావం వ్యక్తం కావడం సహజమేగా కావచ్చు నేను ఇంతవరకు ఏ విషయమే నిన్ను మందరించినా అది నా వరకే పరిమితమై ఉంటుంది కానీ ఇప్పటి పరిస్థితి వేరు వాడు మూనాళ్ళ నుంచి ఇలా మూసలు కడు తెరవకుండా పడి ఉన్నాడంటే వాడికి ఉపచర్యలు చేయకపోతే మానే ఎలా ఉందిరా అని ఒక్క మాట ముక్తసరిగా అయినా పలకరించావా పోనీ అలా పలకరించడం కూడా నీకు ఇష్టం లేకపోతే అలా పడి ఉన్న వాడివైపు ఒక్కసారైనా కనీసం తల్లిగా ఇది నా ధర్మం సుమా అన్న భావనతోనైనా చూసావా వాడే నీ కడుపున పుట్టి ఉంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంత ముక్త సరిగా కఠినంగా ఉండేదేనా తాయారమ్మ భర్తతో ఇన్ని మాటలు అనిపించుకుంటూ నోరు మూసుకుని మమ్మీగా ఉండలేకపోయింది ఒక్కసారిగా నిలువున ఆవేశపడుతూ పడగలిప్పిన త్రాచులా పుసలు కొడుతూ ఇలా వాడే కనుక నా కడుపును పుట్టి ఉంటే ఆనాడు నేను ఎంత చెప్పినా వినకుండా తనకు రావలసిన భాగమేంటో పంచుకుని అలా తెరలాగిరేసి ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడేనా అప్పుడు లేని తల్లిదండ్రి ఇప్పుడు కావాల్సి వచ్చారా వాడికి ఏదో రోగంతో ఉండి తనెవ్వరూ చూసేవాడు లేరన్న భావంతో గతి లేక తిరిగి కొంపకు చేరుకున్నాడు కానీ వాడికే కనుక ఒంట్లో సజావుగా ఉంటే ఇంకా ఈ ఇంటి మొహం చూసేవాడేనా నీవేమిటో ఆవేశంలో ఉండి అలా అంటున్నావు కానీ అదంతా భ్రమతాయారు వాడేదో అస్వస్థతలో ఉన్నాడని చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇక గత్యంతరం లేక మరలా ఇంటికి రావడం జరిగి ఉంటుందన్న నీ ఉద్దేశంతో నేను ఎప్పుడూ ఏకీభవించలేను తెలుసో తెలియకో వాడు ఇంటి నుంచి తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయాడు తను చేసినది తప్పేనన్న భావన కలగడంతో పశ్చాత్త అప్పుడే తిరిగి ఇంటికి వచ్చాడు అలాంటి వాడిని ఇంట్లోకి రానియకుండా కసిరి వెనక్కి తరిమి వేస్తామా తన తప్పు తెలుసుకున్నాడు కదా అని పా సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తావా ఈ రెంటిలో ఏది ఉచితమో ఏది అనుచితమో నువ్వే చెప్పు ఈ ఉచితానుచితంతో నాకు సంబంధం లేదు వాడి ప్రవర్తన ఎప్పుడైతే వక్రీంచిందో అప్పుడే వాడి మీద నాకు అదివరక నుంచి ఉన్న ప్రేమ కాస్త విరిగిపోయింది వాడంటే విరక్తి ఆనాడే కలిగింది అలాంటి వాడు ఇప్పుడేదో ఇంటికి తిరిగి వచ్చాడన్న ఉద్దేశంతో మీరు చంకలు ఎగిరేసి వేసినంత మాత్రాన నేను వచ్చి తప్పిప్పై లేచి ప్రేమతో అయ్యో ఎన్నాళ్ళకి వచ్చావురా గోపి అని చేరదీసి ముసిలికన్నీరు కాల్చడం నా వల్ల కాదు ఒకసారి హృదయాన్ని గాయపరిచి వెళ్లిన వాడిని ఎంత బేలపడినా ఇంకా నా జీవితంలో వాడిని క్షమించలేను అసలు అలాంటి వాడి ముఖం చూస్తేనే పంచపాపాలు చుట్టుకుంటాయి గోవిందరావు గారిలోని సహనం ఇంకా నశించిపోయింది తనలోని రోగతత్వం ఒక్కసారిగా ప్రకోపించినట్లు ఆవేశంతో నిలువులా ఊగిపోయాడు తాయారు నిన్న ఇంతవరకు నా భార్యగా వాడిని పెంచి పెద్ద చేసిన తల్లిగా ప్రాధాయపడ్డాను కానీ నీలో ఈశాన్ మాత్రమేనా దయాసం లేదు పర్వాలేదు నువ్వు వాడిని చూడకపోయినా జీవితంలో వాడిని క్షమించకపోయినా పర్వాలేదు నీ ఒక్కరితే ప్రేమాని రోగం మీదకి ప్రసరించలేకపోయినా వాడికి ఏమీ ఇబ్బంది లేదు నేను ఉన్నంత వరకు ప్రేమనే అపూల్యమైన వస్తువును ఈ ఇంటిలో వాడికి ఏమీ కొరత ఉండదు అంటూ కొమ్మం దగ్గర ఏదో అలికిడి కావడంతో ఉన్నట్టుండి చప్పున తన కిరణం ఆ వేపుకు పోనిచ్చాడు అప్పుడే లోపలికి రాకపోతూ ఉన్న రుక్మిణి ఆ గదిలో భార్యతో తన దర్జన భర్చన పడుతూ ఉన్నట్టు చూసి చౌత్కలు వెనక్కి తిరిగింది తను ఇంకా ఆమెను పిలవకుండానే దృష్టి మరలుచుకుని మరలా ఇలా అన్నాడు ఏ ఇప్పుడేమంటావు తాయరు వాడి పట్ల నాలో పొంగి పొరలే ప్రేమ వాహినికి వారతి కట్టి నువ్వేమైనా ఆపగలవా ఆపగలిగేదాన్నే అయి ఉంటే మీరు ఇలా పెట్టిల్లిపో ఉండేవారు కాదు అన్ అందరినీ ధిక్కరించి వెళ్ళిన వాడిని తిరిగి ఇంటి గడపలోకి రావడానికి అంగీకరించరు అంగీకరించరు అంటూనే తాయరమ్మగారు అక్కడి నుంచి నిసురుగా వెళ్ళిపోయారు ఆమె ప్రశ్ని ఆమె వెళ్ళిన ఒకటి రెండు నిమిషాలకి రుక్మిణి నెమ్మదిగా అగదిలోకి ప్రవేశించింది ఆమెను చూడటంతోనే గోవిందరావు గారికి బాగా శ్రమ చేసి వచ్చిన వారికి చల్లగాలి సోకడంతో ఎలాంటి మనశ్శాంతి కలిగి హాయిగా ఉంటుందో అలాంటి హాయే తనకు కలిగి మనసు కొంచెం కుదుట కూర్చో అమ్మా అన్నాడు సామాన్య కంఠస్వరంతో కొంచెం వికసించిన ముఖ కవళికలతో రుక్మిణి ఓ మూలన ముడిచి కూర్చు నిడిచి నిలబెట్టి ఉన్న చిరు సోఫాను తెచ్చుకుని ఖర్చు నేలపై పరుచుకుని కూర్చుంది ఆమె కూర్చున్న కొంచెం సేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది ఆ తర్వాత గోవిందరావు గారు నెమ్మదిగా గొంతు విప్పి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇలా అడిగారు నీకో విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా చెప్పండి సంకోచం తేరికి సంకోచం ఏమీ కాదమ్మా ఇందాక మీ అత్తగారి మాటలు విన్నావుగా నేనేమి వినలేదు మామయ్య ఇక్కడికి రాబోతు మీరిద్దరూ ఏదో ఘర్షణ పడుతూ ఉండడం చూసి ఇంకా నా గదిలోకి వెళ్ళిపోయాను ఇంతకు ఏమన్నారు ఇష్టం లేనప్పుడు ఏదేదో అంటుందమ్మాయి వాడి పట్ల ఆమెకు అమితబైన ఆ ఇష్టభావం ఉందని తెలిసి కూడా అడగడం నాదే పొరపాటు మీరు అడిగింది ఏమిటి అత్తయ్య తిరస్కరించింది ఏమిటి మామయ్య వాడి పరిస్థితి చూస్తే ఎంత పగవాడికైనా జాలి వేస్తుందమ్మా అలాంటి భావం ఆమె హృదయంలో ఏ లేదు నాకే కనుక కడుపును మోసిన అయి ఉంటే ఇక నా నాడింత నిర్దయగా ప్రవర్తించడానికి తలబడదు కన్న కొడుకుపై ఎంత శృతిమించిన కోపాన్ని ప్రదర్శించినా ఒకప్పుడు కాకపోయినా మరొకప్పటికైనా కన్నబిట్ట అనే విషయం సంస్కరణకు రాగానే వెనుకటి కోపమంతా ఇట్టే ఎగిరిపోయి హృదయం మాతృప్రేమతో నిండిపోతుంది కానీ వాడు దేనికి నోచుకోలేని నిర్భాగ్యుడు అయితే మరి బావగారి తల్లిదండ్రులు ఎవరు మామయ్య నాకు మా త వాడు మా తమ్ముడి కొడుకు అమ్మ వాడి పుట్టి భూమి మీద పడ్డ కొన్ని క్షణాలకి వాడి తల్లిపోయింది అప్పటికి మాకు పెళ్ళై పదేళ్లు దాటుతూ ఉన్న పిల్లలు పుట్టకపోవడంతో ఇంకా మాకు సంతాన యోగం లేదన్న భావంతో ఆ మాతృయ్య నుండి పెంచుకోవడానికే తీసుకున్నాము వాడి మా దగ్గరికి వచ్చిన ఓ వారం రోజుల్లోనే మా తమ్ముడు కూడా ఒకరోజు హఠాత్తుగా రాత్రి తాగి ఈ లోకయాత్ర చాలించాడు అతడి ఈ పనికి ఏమిట అని వెతకగా అతడి జేబులో చిన్న కాగితం అందులో సీత నువ్వులేని నా జీవితమే చీకటి నువ్వు లేకుండా ఒక క్షణమైనా జీవించలేను ఇదిగో నువ్వు నడిచి వెళ్ళ వెళుతు నా పాటని వెంబడి నేను వస్తున్నానని ఉంది దీన్ని బట్టి భార్యా వియోగాన్ని ఒక క్షణమైనా భరించలేక అత్యలోగ నుంచి తనకు మిగిలి ఉన్న దీకేవీ లేదన్న భావంతో విరక్తి చెంది అలా చేసి ఉంటాడని నేను ఊహించుకున్నాను అప్పటి నుంచే వాడిని మరింత అల్లారు ముత్తుగా పెంచుకోసాగాము అలా వాడికి ఆరేళ్లు నిండపోతూ ఉండగా భూపతి పుట్టాడు వాడి పుట్టిన మరో మూడేళ్లకు అరుణ పుట్టింది వీళ్ళు పుట్టడం కేవలం కోపి చలవే నన్నారు అందరూ కానీ వీళ్ళు పుట్టడంతోనే వాడి కష్టాలు అధికమయ్యాయి అంతవరకు వాడికి ఏ చిన్న చిన్నతలనొప్పి వచ్చినా అల్లాడిపోయే మీ అత్తగారు వీళ్ళిద్దరి మూలంగా వాడి విషయమే అసలు పట్టించుకోవటమే మానేసింది వాడు ఏ చిన్న పితూరి చెప్పినా వాడిని చావమూదేది వాడు పెద్దవాడైనా వాడి పట్ల ఈర్షతో ప్రవర్తించేది తమకున్న ఆస్తిలో తమ కొడుకుతో పాటు వాడికి కూడా భాగం పెట్టాలేమో అని మదనపడుతూ ఉంటే దానికి తగ్గట్టుగానే వాడి ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది తల్లి తనను మిగిలిన ఇద్దరిలా ప్రేమించడం లేదని దానికి కారణం తను ఆమెకి జన్మించకపోవడమేనని ఎలాగో తెలుసుకున్నాడు అప్పటి నుంచి ఆమె ఏమన్నా ఎదురు తిరగటం ప్రారంభించాడు దానితో ఆమె మరింతగా రెచ్చిపోయి ఉత్తటం ప్రారంభించేది అది భరించలేక వాడు ఒక రోజున ఆమెపై చెయ్యి చేసుకున్నాడు కూడా దానితో ఇద్దరి మధ్య పచ్చగట్టు వేస్తే పక్కన మండే పరిస్థితి ఏర్పడింది ఆమెతో పాటు నేను కూడా వాడిని ఏమైనా అంటే ఎక్కడ ఇల్లు విడిచిపోతాడో అని నాకు భయం వేసి వాడి తల్లికి ఎంత ఎదురు తిరిగినా మాట్లాడుకు ఉన్నా నేను కిమ్మునకుండా ఉండలేకపోయే ఉండిపోయేవాడిని ఇలా ఉండగా వాడు పడికి కూడా సరిగా వెళ్ళడం లేదని తెలిసింది పడికి వెళుతూ ఉన్నట్లు పుస్తకాలు తీసుకుని వెళ్ళటం పడి అయిపోయేవాడికి ఇంటికి తిరిగి రావడం చేస్తుంటాడు వీడు సరిగ్గా పడికి రావటం లేదని ప్రతిరోజు ఎవరో ఒక కుర్రాడు వచ్చి నాకు ఫిర్యాదు చేసిపోయేవాడు వాడు అంత పని చేస్తున్నాడా అని ఒకరోజు వాడు పడికి బయలుదేరగానే నేను వాడిని ఎక్కడికి వెడుతున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెంటాడాను వాడు అలా వెళుతూ ఊరు వెలుపుల పాడుపడ్డ ఓ దేవాలయంలో ప్రవేశించాడు నేను ఆ వెనకనే వెళ్ళి చూతును కదా అక్కడ చేరి పేకాటుతూ ఉన్న ఓ పోకిరి ముఠాతో వీడు కలిసిపోయి ఆడుతున్నాడు నాకు ఇంకా కోపం ఆగింది కాదు ఆ పళంగా వాడి మీద విరుచుకుపడి నా సత్తు కొత్తి వాడి వీపు శుద్ధి చేసి ఇంటికి తీసుకువచ్చాను ఆ పాడుముఠా ముందు చేరితే ప్రాణం తీస్తానని కూడా బెదిరించాను కానీ వాడు వినలేదు నాకు తెలియకుండానే ఇంట్లో నుంచి డబ్బు దొంగచాటుగా తీసుకువెళ్లి ఆ పేకాటలో పోగొట్టుకుని వస్తూనే ఉన్నాడు ఆ వేపు ఇంకా ఎంతగా మొండికేసిన వాడికి ఎంత భయం చెప్పి మానిపించాలన్న లాభం లేదని నేను మెదలకుండా ఉండిపోయాను ఇలా ఆరేళ్లు గడిచాయి వాడిప్పుడు పేకాటతో పాటు తాగుడు కూడా అలవర్చుకున్నాడు మానమని ఎంతో ప్రతిమాలాను లాభం లేకపోయింది ఒకరోజు నాకు తెలియకుండా వెనప పెట్టెలో దాచి ఉంచిన రెండు వేలు తీసుకుని వెళ్ళి మరో అరగంటలోనే తప్పత రాగి ఇంటికి వచ్చాడు నేను రెండు వేల సంగతి అడగాలని ప్రయత్నించేసరికి వాడు నాన్న నాకు రావలసిన భాగం ఏమిటో పంచి ఇవ్వు అని అన్నాడు నేను మొదట వాడు అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయినా అలాంటి వాడు ఇంటిలో నుంచి వెళ్ళిపోవటమే మంచిదని ఇవ్వనుంచి వాడికి ఇవ్వవలసిందేంటో ఇచ్చేవేయడానికే నిశ్చయించుకున్నాను గోపి నీకు భాగం ఇవ్వడం కఠినమైన విషయం కాదు దీని మూలంగా నీ భవిష్యత్ ఎంత దుర్భరమవుతుందో బాగా ఆలోచించుకొని అడుగు పర్వాలేదు నాన్న నా భవిష్యత్తు ఎంత దుర్భరమైపోయినా నాకు పర్వాలేదు నాకు కావలసినది భాగం అయితే ఒక్క విషయం నీకు భాగం ఇచ్చి పంచి ఇచ్చిన మరుక్షణమే నీకు ఇంట్లో స్థానం లేకుండా పోతుంది అయినా పర్వాలేదు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను నేను ఇంకా వాడికి ఇవ్వవలసిన వాటా ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను కానీ ఇది వాడి తల్లికి ఏమీ ఇష్టం లేకపోయింది అంత క్రితం నుంచి వాడి మీద ద్వేషభావం ఉన్నప్పటికీ పసిగుట్టు దగ్గర నుంచి పెంచి పెద్ద చేసిన పాపాన తనకే తెలియని ఏదో మాతృభావం పెళ్ళిపుకోవడంతో కాగలేక కన్నీటితో అలా భాగం పంచుకుని వెళ్ళిపోవడం భావ్యం కాదు నాయన అంటూ ప్రతిమాలింది అయినా వాడు వినలేదు తను అన్నుమాట దెక్కించుకుని వెళ్ళడానికే సంసిద్ధుడయ్యాడు అలాంటి పరిస్థితిలో నేను అభ్యంతరం పెట్టిన లాభం లేదని వాడికి రావలసినదేమిటో ఇచ్చి వేశాను వాడు అది తీసుకుని వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన నాలుగేళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నాడంటే వెనక వాడంతా మూర్ఖంగా ప్రవర్తించినా నాకేమిటో ఆనందంగా ఉంది అసలు ద్వేషం కొంత మాట పొత్తిగా చెవిన పెట్టలేదని ద్వేషం మరింత కలిసి వాడి తల్లి హృదయం పాషాణమే కఠినశిల్లా మారిపోయినా నా హృదయం అలా కాక వాడిని చూడటంతోనే జారితో రెడ్డిపోయింది అసలు వాడన్ని తప్పులు చేసినా మిగిలిన ఇద్దరికన్నా వీడి మీదనే నాకేమిటో అమితమైన ఆప్యాయత ఆనాడే ఏర్పడిపోయిందమ్మా ఇప్పుడు ఇక దాన్ని వేసుకోవాలన్నా నా వల్ల కాదమ్మా ఈ ఆఖరి మాటలంటూ ఉండగా గోవిందరావు గారి గొంతు దుద్ధమైపోయింది దు, దు ఆయన గారి కనుకొలుకుల్లో నుంచి నీటి బిందువులు చెక్కులపైకి జారి టపటపా గచ్చు నేలపై చింది పడ్డాయి అవి రుక్మిణి చూడకముందే చప్పును రెండు చేతులతో తుడిచేసుకున్నాడు రుక్మిణి మామగారి వైపు ఒక్కసారి జాలీగా చూసి ఇలా అడిగింది గోపి బావగారి పట్ల మీకు అంత మమకారు ఉన్నప్పుడు ఆవేడ మా పెళ్లి శుభ సందర్భంలో మీ అబ్బాయి గారికి వేయించిన శుభలేఖలో నా ఏకైక పుత్రుడైన అని వేయి అచ్చివేయించారేమిటి బావగారి పట్ల మీకేమాత్రం మాత్రం పెడభావం లేకపోతే అలా అచ్చి వేయించేవారైనా గోవిందరావు గారు చాలాసేపటికి నిట్టూర్చి ఇలా అన్నారు వేయించింది నేను కాదమ్మా అది మీ అత్తగారు చేసిన పని అలా అచ్చి వేయించినందుకు నేను పడ్డ ఆవేదన భగవంతుడికే తెలియాలి సరే ఇప్పుడు అదంతా అమ్మా వాడిని గురించి ఇంత కథ చెప్పానంటే దానికంతటికీ కారణం ఇది వాడు చాలా జబ్బు స్థితిలో ఉన్నాడు అయినా వాడిని గురించి మీ అత్తగారు ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు కనీసం నువ్వైనా వాడిని గురించి శ్రద్ధ తీసుకో తల్లి నిన్ను ఆఖరిసారిగా ప్రాధాయపడే విషయం ఇదే నీకు వాడి చరిత్రను అంతా పోసగుచ్చినట్టు చెప్పానంటే అది విన్న తర్వాత నీకైనా వాడి మీద ఇంత జాలిభావం కలక్కపోతుందా అన్న ఉద్దేశంతో ఏమంటావు జవాబు కోసమే ఆతృతగా చూశారు గోవిందరావు గారు తన దృష్టి ఒక్కోసారి కోపి ఉన్న వైపుకు పోయింది అతను అంతవరకు గాఢమిత్రలో మునిగి ఉన్నవాడల్లా మూలుగుతూ అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచాడు వాడు లేచాడు చెప్పమ్మా డాక్టర్ గారు చెప్పినట్లు లేవగానే వాడికి మంది ఇవ్వాలి అలాగే మావయ్య ఇంక మీ మాటలు కాదనగలనా నేను లేచి నెమ్మదిగా గోపి మంచం వైపు నడిచింది భూపతి ఫైల్తో సిత్తవే తీరా తన గది దాటి వెళ్ళబోతూ ఉండగా తల్లి తాయారమ్మ గారు తనతో ఏదో పరిగలిగి ఉన్నదానిగానే ఎదురుగా వచ్చింది ఏమిటమ్మా అని తను అడక్క ముందే ఆమె నోరు విప్పి ఇలా అడిగింది ఏమిటమ్మా అది కొట్టే కట్టే తెచ్చి అన్నట్టు మూడు ముక్కల్లో వేయాలి అవతల కోర్టుకు టైం అయిపోతుంది అట్లాగే లేరా ఎక్కువసేపు నిలిచేబట్టంలే ఇంతవరకు విషయం ఏమిటో ఇంతకు విషయం ఏమిటో చెప్పమ్మా విసుక్కుంటూ సమీపంలోని ఓ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు ఏమీ లేదురా ఈ మధ్య నీ పెళ్ళాం పద్ధతి నాకేం నచ్చడం లేదురా అబ్బాయి ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు పర నా పని అని చెప్పినా పెడచేవిని పెట్టేసి ముప్పొత్తిలా మీ నాన్నగదిలోనే గడిపేస్తూ ఉంది ఉప్పత్తిలో అక్కడ గడిపేయడానికి నాన్నగారి గదిలో అంత తనకి మును తలములకలయ్యే పనే ఉందే ఎందుకు లేదురా ఊరు నాటు ఆ వేళ తుపుక్కను ఊసిన సిగ్గు ఎక్కువ లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు మరలా గతి లేక దేవుడా అంటూ తిరిగి వచ్చినా మీ ప్రియమైన అన్నగారు ఒకడు తద్దినమయ్యాడుగా వాడి యోగక్షేమాలు చూస్తూ పాపం మరీ తీరుబాటు లేకుండా ఉంది అసలు ఇప్పుడు మీ నాన్నగారి కన్నా వాడి శుశ్రూష్లే ఎక్కువయ్యాయి అంటే ఉత్తినే గోలు గెలుకుంటూ కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉందిగా అది నిజమేరా వాళ్ళకి ఏదో వేళ పట్టునా ఏదో వేళ పట్టునా ఇంత ముందు అంగిట్లో పోయడం తప్పించి నువ్వన్నట్లు అంతకన్నా తలమునకలయ్యే పనే ఉంది అక్కడ ఏదో ఒకటి చేస్తున్నాను కదా అన్న వంకతో అసలు ఇంటి పనులు చోలికే రాకపోవడం నాకేం నచ్చలేదురా అబ్బాయి కోడలి దారిని నోరెత్తి ఏమన్నా అంటే విన్నవాళ్ళు చూసావా అత్తగారి ఆరళ్ళు అని నానా విధంగా ఆడిపోసుకుంటారు కానీ కోడలు చేస్తున్న ఇలాంటి పనులు ఎవరికి తెలుసు ఓ చెంప వాళ్ళ పని చూసుకుంటూనే మధ్య మధ్య నాకు కూడా సహాయపడుతూ ఉంటే నాకెంత ఆనందమో నువ్వే చెప్పరా అబ్బాయి అదే నిజమే అంటూ ఉండగా నౌకరు నారయ్య అక్కడికి వచ్చాడు తనతో బాబుగారు తమరి కోసం ఏదో ఎవరో ఏదో కేసును గురించి వచ్చారు తమని పిలుచుకురమ్మని రమ్మని చెబితే వాళ్ళని వరండాలో కూసేపెట్టి వచ్చినా అన్నాడు కాసేపు ఇంటి దగ్గర ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒక కేసును గురించి రావటం మామూలే కానీ ముందుకు వెళ్ళి మీ చిన్నమ్మ గారిని తీసుకురా అలానే బాబుగారు అంటూ వాడు వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేసి మరలా ఏదో అనుమానం వచ్చి రాళ్ళ ఒక క్షణం ఆగి ఇటు తిరిగి చిన్నమ్మగారు అంటే అరుణమ్మగారు ఆ బాబుగారు అన్నాడు భూపతి చిన్నగా నవ్వి అన్నాడు కాదురా ఈసారి చిన్నమ్మగారంటే ఎవరో వాడికి స్పష్టంగా తెలిసిపోయింది ఇంకా ఒక్క ఊదుటిని వెళ్ళి ఒకటి రెండు నిమిషాల్లోనే రుక్మిణిని వెంట పెట్టుకుని వచ్చాడు ఆమె లేత నీల రంగు జైరా జాకెట్టు ధరించి ఉంది తల తీరుబాటు కన్నట్లు పొడివైన ఆమె వెంట్రుకలు మెరితెప్పి జారుముడి వేసుకుంది నొసటిపై పెట్టిన ముదురు ఎరుపు రంగు కుంకుమ పొట్టు మాత్రం కొట్ట వచ్చినట్లు చెక్క చెదురకుండా కనిపిస్తూ ఉంది ఆమె ముఖమంతా ప్రశ్నార్థకంగా పెట్టి తన వైపు చూస్తూ తేనికి అడిగింది అత్తగారు అక్కడ ఉండడంతో తనపై ఆవిడ కొడుకు గారికి ఈ పాటికే ఏదో ఒక పితూరి చెప్పి ఉంటుందని ఊహించుకుంది పని కలిగి పిలిపించాను ఇంతకు అక్కడ పని అయిందా కాలేదండి మీరు కబురు చేశారని మధ్యలోనే వదిలేసి వచ్చాను ఇంతకు ఏమిటా వదిలేసి వచ్చిన పని ఏమీ లేదండి మామగారి కోరిక మీద ఇంత క్రితమే వచ్చిన భారతం తీసి చదువుతూ ఉన్నాను అంతకు తప్పించి నీకు పనే ఉంది కనుక పోనీ అలాగే అనుకోండి ఇప్పుడు మీరు పిలిపించిన పనేమిటో చెప్పండి ఏమీ లేదు ఈ మధ్య నువ్వు ఇంటికి సంబంధించిన పనులేమి చేయడం లేదని మా అమ్మగారు ఫిర్యాదు చేస్తున్నారు నిజమేనంటావా నిజమేనంటావా అని అడుగుతారేమి అడుగుతామేట్రా నా మాట మీద నమ్మకం లేదా అతడు అడిగిన ప్రశ్నలో ఆమె కొంచెం ద్వంద్వార్థం ఉధ్వరించడంతో వెంటనే అందుకుని అడిగింది తాయారమ్మ అబ్బా నువ్వు ఆగవే కాసేపు ఆమె చెప్తుందిగా నన్నేం చెప్పమంటారండి నేను ఇంట్లో ఏ పని చేసినా మీ అమ్మగారికి చేయనట్టుగానే ఉంటుంది అలా ప్రతి చిన్నదానికి ఫిర్యాదు చేయడమే మీ అమ్మగారి పని అని కొర్రున పక్కవాటుగా అత్తగారి వైపు చూసి ఊరుకుంది ఆ చూపుకు ఆ మాటలకు తాయారమ్మ కోపంతో పక్కున మండిపోయింది ఏమిటే ఆ కూతలు నీ మీద లేనిపోనివన్నీ చెప్పడానికి నాకు నువ్వేమన్నా పగ ఈ మధ్య ఇంట్లో పని నువ్వెక్కడైనా ముట్టుకుంటున్నావా ఈ ముట్టుకునే పనులన్నీ ఇంట్లో కాక బయటవా ఏమిటత్తాయ్యా నువ్వు మరీ అలా అంటావు అయినా నేను మీరు అన్నట్లు ఫలానా పని చేయడం లేదని ఒక్కటి చెప్పండి ఇంకా చెప్పుకున్నా వచ్చేదేమిటి వాడి ముందే నువ్వు నువ్వు నన్ను అంత ధిక్కరించి మాట్లాడుతున్నావంటే నేను ఏది చెప్తే మాత్రం ఏం లాభం ఉంది తీరా చెప్పిన తర్వాత అవన్నీ నేను చేస్తున్నవేగా అంటూ చేయకపోయినా చేసినట్లు ఇట్టే అబద్ధం ఆడేస్తావు దాంతో వాడు నమ్మేసి నా వేపు మరి బిర్రి బిర్రి చూస్తాడు అలాంటప్పుడు ఇంకా ఫలానా అని చెప్పినా ప్రయోజనమే ఉంది నేనేమి చెప్పలే తల్లి నీతో వాగడం నాది పొరపాటు అంటూ అక్కడి నుంచి విసురుకుంటూ చెరచరా వెళ్ళిపోయింది అరే కోపంగా వెళ్ళిపోయిందే మా అమ్మ అసలు చెప్పు మా అమ్మ అన్నట్లు నువ్వు ఆమెకి ఏ పనిలోని సాయపట్టలేదా ఎందుకు నేను నేనెప్పుడు ఏ పని చేయకపోయినా ఇంట్లో ఎంత దుమారం చెలరేగుతుందో మీకు ఉంది చెప్పండి పోనీ నేను ఆమెకు ఏ పనిలోని సాయపట్టలేదనుకుంటే అడిగినప్పుడు ఫలానా పనిలో అని చెప్తారేమో మీరే ఆలోచించండి మరిదంతా ఏమిటంటావు అదే తెలియకుండా ఉంది ఈ మధ్య మీ అన్నగారి యోగక్షేమాలు చూస్తూ వేళకి ఇంత ముందు అంగిట్లో ఇంత మందు అంగిట్లో పోయడం కూడా మీ అమ్మగారికి బొత్తిగా ఇష్టం లేకుండా ఉంది ఎంత కన్న కడుపు కాకపోయినా రోగిస్టుగా ఉన్న అతడి మీద అంతకాటిద్యత ప్రదర్శించడం చాలా బాధాకరమైన విషయం కన్నతల్లి కాకపోయినా పసితరం నుంచి పెంచిన పాపాన్నైనా మీ అమ్మగారిపై ఇంత దయా రస స్వభావాన్ని ప్రదర్శించకపోవడం మీ అన్నగారిపై ఇంత దయారస స్వభావాన్ని ప్రదర్శించకపోవడం ఎంతో సోచనమైన విషయమో మీరే చెప్పండి మా అమ్మ అసలు మొదట్లో మాకన్నా వారి మీదే ఎక్కువ ప్రేమాభిమానాలు చూపించేది కానీ వాడి నానా చెడు అలవాటులకు లోనై అమ్మ ఎంత చెప్పనా వినకుండా ఆస్తిపాస్తుల్లో భాగం పంచుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో ఇంక వాడిని జీవితంలో క్షమించ అంతటి క్రోధభావాన్ని వాడిపై ఏర్పరచుకుంది ఆనాడు వాడు అమ్మ చెప్పినట్లు ఏ కొంచెమైనా విని ఉంటే ఇప్పుడు వాడిపై ఇంతటి ఆగ్రహభావంతో ఇంతటి కఠిన హృదయంతో ప్రవర్తించదు చూడండి తెలుసో తెలియకో ఏదో ఆ వేళ అలా చేశాడని దాని దుష్ఫలితాల జీవితాంతం అనుభవించవలసినదేనా అయితే ఈ విషయపై మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి నాకు ప్రత్యేకమైన ఉద్దేశం అంటూ ఏమీ లేదు ఒకవేళ వాడి పట్ల నాలో ఏమాత్రం సద్భావం ఉన్నా మా అమ్మ హృదయాన్ని మార్చడం నా వల్ల కాదు అని మీరంటున్నారు కానీ మీ అన్నగారి పట్ల మీకు ఏమాత్రం సద్భావం ఉన్నా మీ అమ్మగారి హృదయాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు మీలో పుష్కలంగా ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను కానీ మా మా మీ మాటలు తీరును బట్టి చూస్తుంటే మీకు అలాంటి భావమే ఉన్నట్టు కనిపిస్తోంది పోనీలే అదే అనుకో అందుకని ఏమంటావి ఇప్పుడు ఈసారి భూపతి కొత్తుకొచ్చి కోపంగా పలికింది రుక్మిడి ఒక క్షణం భర్త ముఖం వైపు పరీక్షగా చూసి సామాన్య శాంత కంఠస్వరంతో చిన్న చిరునవ్వు పెదాల మీదకి తొణికిస్తూ ఇలా ఉంది మీరు అలా కోపగించుకుంటే నేనేమీ చెప్పలేను కానీ మీకు వినాలని ఉంటే ఓ కథ చెప్పాలని ఉందండి ఏమిటో చెప్పు వింటాను టైం అయిపోయిందని విసుక్కోరు కదా విసుక్కోవడం దేనికి అయ్యేదేమిటో ఇప్పటికే అయిపోయింది అయితే వినండి నేనొకసారి క్రైస్తవుల మతగ్రంథమైన బైబిల్ చదవడం తటస్థించింది అందులో క్రొత్త నిబంధన గ్రంథంలో లోక అనే అతడు రాసిన సువార్త పదిహేనో అధ్యాయంలో రీత్యా ఈ కథ చెప్పబడింది ఒక ధనవంతుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు చిన్న కొడుకు తండ్రిని ఒత్తిడి చేసి ఆస్తిలో తనకు రావలసిన వాటాను పంచుకుని దేశాటను వెళ్ళిపోతాడు అక్కడ అన్ని దుర్వ్యసనాలకు లోన అలవాటు పడి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి వస్తాడు అప్పుడు ఇంక అతని దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదు అదే సమయంలో ఆ దేశంలో కరువు వస్తుంది ప్రజలు తిండి లేక అల్లాడిపోతూ ఉంటారు ఆ గతి అతడికే పడుతుంది తినేందుకు పట్టడు మెతుకులైన దొరకని పరిస్థితిలో అల్లాడిపోతూ ఒక వ్యక్తిని కలుసుకుంటాడు ఆ వ్యక్తి అతడిని తన పందుల మందును కాపలా కాయడానికి నియమిస్తాడు ప్రతిఫలం శూన్యం అయినా ఆ పందులు తినే పొట్టును తినడానికైనా ఆశపడి అంగీకరిస్తాడు కానీ అది కూడా అతనికి లభించదు ఇలా ఉండగా అతడికి ఆలోచన వస్తుంది తన తండ్రి నిత్యం ఎంతోమంది కూలీలకు పరికల్పిస్తూ పోషిస్తూ ఉంటాడు కదా అలాంటివాడు తనను తన కొడుకుగా స్వీకరించకపోయినా కనీసం తన కూలీలలో ఒకడికి నియమించకపోతాడా అన్న భావం కలిగి ఇంకా ఈ దేశం వదిలి తన దేశానికి బయలుదేరి వచ్చేస్తాడు తమ ఇంటిని సమీపిస్తూ ఉండగా తండ్రి అంత దూరం నుంచే అతడిని చూసి గుర్తించి గబగబా అతడికి ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా కౌగులించి ముద్దాడి వెరవెంటనే పరిచారకులతో విలువైన వస్త్రాలను తెప్పించి కట్టబెడతాడు తను చేసిన ఆ పనికి ఎంతో పశ్చాత్తాపుడే తండ్రిని క్షమించమని వేడుకుంటాడు తండ్రి ఆ కుమారుడిని హృదయపూర్వకంగా క్షమించి మేళ తాళాలతో ఇంటికి తీసుకుని పోతాడు తప్పిపోయిన కుమారుడు దొరికాడని సంతోషం పట్టలేక పెద్ద పెద్ద సంతర్పణలకు ఏర్పాటు చేస్తాడు అప్పటి వరకు పొలములో పనిచేస్తూ ఉన్న పెద్ద కొడుకు తిరిగి ఇంటికి వస్తూ ఇక్కడ మేళ తాళాలను చూసి సంభ్రమాశ్చర్యాలతో తమ ఇంటి పృచ్చు అక్కడి నుంచి సంగతి అడుగుతాడు వాడు జరిగిన విషయమంతా చెప్తాడు దానితో అతడు కోపించి ఇంటిలోనికి ప్రవేశించడానికి కూడా తిరస్కరించడంతో అది తెలిసిన తండ్రి వెలుపలికి వచ్చి అతడిని ప్రతిమారి లోపలికి రమ్మని ప్రాధేయపడగా అతడి తండ్రితో ఇన్నేళ్ల నుంచి నిన్ను సేవిస్తూ ఎన్నడూ ఆజ్ఞను జవదాటకుండా శిరసావహిస్తూ ఉన్న నాకు నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి కనీసం ఎప్పుడూ ఒక్క విందు కూడా ఏర్పాటు చేయకపోగా నీ ఆస్తినంతా దుర్యోధనాలు ఖర్చు పెట్టి అతడు రాగానే సంబరపడి పెద్ద సంతర్పణ ఏర్పాటు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు అందుకు అతడి తండ్రి వేరే ఉద్దేశమేమీ లేదు నువ్వెప్పుడూ నాతో పాటు ఉంటూ సర్వసుఖాలను అనుభవిస్తూ ఉన్నావు నా సర్వస్వము నీదే కానీ నీ తమ్ముడు మనలో నుంచి తప్పుకుపోయి మరలా దొరికాడు అలాంటి వాడిని తిరిగి మనలో చేర్చుకుని అన్ని మర్యాదలతో వాడిని సత్కరించడం పొరపాటు పొరపాట తప్పిపోయి దొరికిన వాడి కోసం మన సంతోషాన్ని వ్యక్తపరచటానికి సంతర్పణలు చేయడంలో తప్పే ఉంది అని అడుగుతాడు అంతకా పెద్ద కొడుకు తండ్రి చెప్పిన దానిలోని సత్యాన్ని గ్రహించి మౌనం వహిస్తాడు రుక్మిడి చెప్పటం పూర్తి చేసి ఎందుకో నిట్టూర్పు విడిచి మరలా ఇలా ప్రశ్నించింది ఇప్పుడు చెప్పండి తప్పిపోయిన ఆ కొడుకు తిరిగి దొరకగానే పుత్రవాత్సల్యంతో ఆ తండ్రి చేసిన ఆ పరి పొరపాటంటారా వేదాంత గ్రంథాలలో ఉపమానరీత్యా ఉదరించిన కథలు విషయమే తర్కించుకోవడం మనది పొరపాటైనా ఒక్క విషయం చెప్పగలను అంత పనిచేసినా ఆ తండ్రి కొడుకును అంత ఘనంగా ఆహ్వానించాడంటే అతడు అతి ఉదారుడనే చెప్పాలి మరొక తండ్రి అయితే అతడు చేసిన దానికి తగిన శిక్ష విధించేవాడే అని మీరంటున్నారే కానీ కనిపించిన ఏ తండ్రి అంత కఠినంగా మూర్ఖంగా ఎప్పుడూ ప్రవర్తించాడు దాకా ఎందుకు మీ అన్నగారి పెంపుడు కొడుకైనా పెంచిన పాపాన ఆయన గారంటే మీ నాన్నగారికి ఎంత ప్రాణమో మీకైనా తెలుసా తెలుసు తెలుసు కూడా మీరు మీరు మాట్లాడుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మీ నాన్నగారి లాంటి ఉదార స్వభావం మీలో ఏమాత్రం ఉన్నా అలా మాట్లాడరు అంటే నీ నీ దృష్టిలో నేను కూడా మూర్కున్ననే భావిస్తున్నావా లేదు లేదు అలా ఎప్పుడూ భావించరు కానీ మీలో దాక్షిణి భావం ఏమీ లేదని మీరు మీ అమ్మగారి లాంటి కఠిన హృదయాన్ని కలిగి ఉన్నవారని భావించడంతో నేనేమీ పొరపాటు పడలేదనుకుంటాను భూపతికి ఈసారి భార్యపై ఒక్కసారిగా కోపం వచ్చేసింది ఒక క్షణం కూర్చున్న కుర్చీలోనే అటు ఇటు ఊగిపోతూ ఇంతలా గొంతు చించుకుని ఏదో అనుభూతి ఉండగా రెండు జడలు విప్పుకుని నల్లని పొడవైన వెంట్రుకల మధ్య వెనక భాగంతో తువ్విని అరుణ మెల్లమెల్లని అడుగులతో అక్కడికి రావడంతో ఇక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆమె ఆ వాలకంలో రావడంతో అక్కడికి వచ్చిన పర్యమిటో రుక్మిణి ఇట్టే ఊహించుకోగలిగినా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది కానీ అరుణ ఇది తన అవసరమే అన్నట్లు రుక్మిణి వైపు చూస్తే ఇలా అడిగింది వదిన ఇవాళ మా మహిళా మండలి సమావేశం ఉంది నేనే అధ్యక్షురాలిని త్వరగా వెళ్ళాలి కొంచెం తలదు జడవేసి పెడుతూ ఒక్క జడైనా ఇంకేమైనా చేయాలా నవ్వింది ఇంకేమీ అక్కరలేదులే ముందు కానీ వదిన ఆలస్యం అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఖర్చు నాల మీద చతికిలబడింది ఇంకా తరు కూడా ఆమె వెనకనే కూర్చుని అదేమిటో కానీ నువ్వు రోజురోజుకి పసిదానమైపోతున్నావరునా ఓ పట్టాన పసిపిల్లవే పసిపిల్లలే నయం ఒకప్పుడు వెయ్యను పొమ్మని కసిరిన మూడు ముళ్ళు పెట్టకుండా తమకు తామే తలదివి జడవేసుకుని కిమ్మనకుండా లేచిపోతారు కానీ నీ పద్ధతి అలా కాదు నాకు ఆ మాత్రం తీరుబాటు లేదు ముర్రు అని మొత్తుకున్నా ససేమిరా వదిలిపెట్టవు అంటూ ఆమె వెంట్రుకల్లో ఇరుకు ఉన్న దువ్వెన తీయబోతూ ఉండగా నౌకరు నారయ్య అక్కడికొచ్చి రుక్కమ్మ గారు మిమ్మల్ని పెద్దయ్య గారు అన్నాడు దేనికి నారయ్య మీద వేసిన చెయ్యి అలాగే ఉంచి వాడివైపు చూస్తూ అడిగింది డాకటేరు బాబు వచ్చాడమ్మా ఆయన కోరుకోసే ఆయన గారు కోరికి ఆయన గోరికి ఏదో ఇండేషన్ చేసి మందులు ఇచ్చాడు ఆ ఎట్టా ఓడాలో ఏంటో పెద్దయ్య గారికి చెప్తుంటే తన ఐదేమంటూ తనకు తెలియవన్నట్టు మిమ్మల్ని పిలికి రమ్మని పిలిచికి రమ్మని పంపారు అమ్మగోరు రుక్మిణి ఒక క్షణం ఆగి అరుణతో ఏమరుణా విన్నావుగా ఇక నేను వెళ్ళి నానా ఈలోగా నువ్వు దువ్వుకుంటే దువ్వుకో లేకపోతే అవిధానం ఏమిటి తెలుసుకుని మరలా నేనే వచ్చి తువ్వుతాను ఏ అంది అప్ప తువ్వేళ్ళు నువ్వు నా తలబే చెయ్యేయాలి కానీ ఎంతసేపు పడుతుంది ఈ పని నేను పెట్టుకుంటే ఈ పూటకి తెవలదు కానీ వదినా ఎలా కాని ఏమంటావు అరుణ అవతల డాక్టర్ గారు వెళ్ళిపోయారంటే ఆ వివరాలన్నీ నాకు ఎలా తెలుస్తాయి మీ నాన్నగారు ఒకటి చెప్పి ఒకటి చెప్పక నానా గందరగోళం పెట్టేస్తారు నన్ను అసలు నేను ఈ క్షణంలో వెళ్ళిపోయాడంటే ఆ తర్వాత ఆయన గారి దా దూమధాములకు నేను తట్టుకోలేనమ్మా దయించని వెళ్ళని లేవబోయింది వదినా అరుణ రుక్మిణి చేపట్టుకుని ఆపేసి అన్నగారి వైపు చూసింది అంతవరకు వీళ్ళ సంభాషణలో జోక్యం కలిగించుకోకుండా తాపీగా కూర్చుని ఉన్న భూ భూపతి ఒక్కసారిగా రౌత్రమూర్తి అయ్యాడు రుక్కు ముందు మారుడికి తల ఇక్కడి నుంచి కదులు డాక్టర్ చెప్పే వివరాల కోసం ఆత్రుత పడుతూ నువ్వేం పరిగెత్తన అవసరం లేదు అవన్నీ అక్కడ మా నాన్నగారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూసుకుంటారు అన్నాడు ఏమండి రుక్మిడి ప్రతిమాలతో ఉన్నట్టుగా భర్త వైపు చూసింది కానీ భర్త గారికి ముఖంలో మార్పు ఏమీ కనిపించలేదు అన్నాడు కానీ రుక్మిడి కోపం వచ్చింది అయినా ఆడదాని కోసం మగవాడి ముందు ఆడగాడి కోపం మగవాడి ముందు దేనికి వస్తుంది అనుకుని తమాయించుకుంది కానీ అంత సున్నత హృదయమైన భర్త రాను రాను అంతటి కఠిన చిత్తుడైపోతూ ఉన్నాడంటే తన హృదయం ఎంతో బాధతో కొట్టిమిట్టాడింది అంది ఆఖరికి ఇలాంటి సందర్భాల్లో మీరు నన్ను కఠినంగా ఎందుకు సాసిస్తారో తెలియదు కానీ ఆనాడు తొలిసారిగా మీ అన్నగారు ఇంటికి వచ్చి అందరి చేత గుమ్మల్లోనే అటకాయించబడి కనీసం నిల్చోడానికి కూడా శక్తి లేని పరిస్థితుల్లో అవస్థపడుతూ ఉంటే మీ నాన్నగారు వచ్చి ఇంటికి వచ్చిన వాడిని నానామాటలోని తరిమి వేయడం మీ ఒక్కరికి చెల్లుబాటు అవుతుంది వాడు అలాంటి స్థితిలో ఇంటికి వస్తే వెళ్ళిపోమంటానికి మీరెలా మీకెలా నోరు వచ్చింది ఏంరా భూపతి చిన్నతనలో నిన్ను అరుణను చంకలు కాయడం కాయలు కాచేలా ఎత్తుకు తిరిగేవాడే ఆ మాత్రం విశ్వాసమైనా మీలో లేకపోయిందా అని కద్దిస్తూ అన్న మాటలు మాత్రం గుర్తు ఉన్నా ఇప్పుడు ఇంత కటువుగా ప్రవర్తించరు అంటూ ఇంకా లేచే ప్రయత్నం చేయకుండా తనలో తాను ఏమేమో కొడుక్కుంటూ తువ్వెని తీసి ఇంకా అరుణ తల దోపోతూ విన్నావుగా నారయ్య ఇంకా నేను చేసేదేముంది వెళ్ళు అంది నారయ్య మారు మాట్లాడకుండా నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు బెదురుగా నా మామగారి గదిలోకి ప్రవేశించిన రుక్మిణి ఒక్కసారి కోవిందరావు గారి భయంకర స్వరూపం చూసి వణికిపోయింది గోవిందరావు గారు ఎక్కడ లేని శక్తి కూడ కట్టుకుని పక్కనే ఉన్న వంకీకూరని గబగబా చేతిలోకి తీసుకుని తాను కూర్చుని ఉన్న వాలు కుర్చీలోంచి ఒక్క ఉదుటి లేచి వంకికర నేలకి పోటీ పెట్టి బలవంతా దానిమీదనే మోపి ఆవేశంతో కోపంతో ఊగిపోతూ ఏమిటిలా వచ్చావు అడిగాడు ఇంత క్రితం మన నాన్నయ్యతో కబురు చేశారుగా వినయ విధేయతలు ఉట్టిపడేలా జవాబిచ్చింది ఆయన గోవిందరావు గారికి కంటస్వరంలో మార్పేమీ లేదు ఎదుటి వ్యక్తి కోసం వచ్చినప్పుడు దానికి కారకుడైన వ్యక్తితో ఏదైనా ఒక చిన్న లోపం కానీ పొరపాటు కానీ ఉన్నప్పుడు అది కప్పు పిచ్చుకోడానికి ఎదుటి వ్యక్తికి తనపై సదభిప్రాయం కలగడానికి అలా వినయ విధేయతతో ప్రవర్తించడం సహజమే అనుకున్నాడు అన్నాడు నేను కబురు చేసి ఎంతసేపు అవుతుందంటావు ఆఖరికి నేనంటే నీకు కూడా లక్ష్యం లేకుండా పోతుందన్నమాట రుక్మిణి ప్రాధేయపడుతూ ఉన్న కంఠస్వరంతో అంత పెద్ద మాటలు అనకండి మామయ్య అంది ఇంకేమనాలి ఎలాంటి అవసర పరిస్థితుల్లో కబురు చేశాను అన్న విషయం గమనించకుండా ఇప్పుడు డాక్టర్ వెళ్ళిపోయాక వచ్చాక వచ్చావంటే నిన్నేమనుకోవాలి అసలు విషయం నారాయ్ మీతో చెప్పలేదా మామయ్య వాడు నాతో ఏం చెప్తాడు ఇప్పుడే వస్తానంది బాబుగారు అని చెప్పి మరొక క్షణమేనా నిలవకుండా తుర్రుని జారుకున్నాడు ఎవరి దగ్గర ఎలా నాటకం వేయాలో ఇంట్లో నౌకరు దగ్గర నుంచి అందరికీ బాగా అలవాటైపోయింది అసలు విషయం వినకుండా ఊరికే ఏమేమో అనిస్తున్నారు మావయ్య మీ కబురు విని బయలుదేరబోయేసరికి అరుణ అంతకు ముందు నుంచే తల ఏడుస్తూ ఉన్నదల్లా నేను బయలుదేరపోయేసరికి ససే మిర తల తవ్వందే వెళ్ళడానికి వీల్లేదంటూ హఠం చేసింది అంటే నీకు అరుణ తల ముఖ్యమా ఇక్కడ నిర్వర్తించిన పని పని ముఖ్యమా నాకు ఎక్కువ ఎక్కువయ్యా ఇప్పుడు చెప్పింది మరుక్షణంలో మర్చిపోతానన్న విషయం బహుశా నీకు తెలిసే ఉండొచ్చు అది తెలిసి నువ్వు రాకుండా ఉన్నావంటే ఏమనుకోవాలి పాపం డాక్టర్ చక్రపాణి మంచివాడు కాబట్టి అతనిచ్చిన ఆ మందులు ఎలా వాడాలన్నది విసుకు అనుకోకుండా కాగితం మీద వివరంగా రాసి ఇవ్వబట్టి కానీ లేకపోతే ఆ వాడే విధానాన్ని గురించి ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఏమి తెలియక ఉన్నమతి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చేది అసలు జరిగిన విషయం వింటే మీరు ఇలా హైరాణ పడమావయ్య ఇంకా జరిగిన విషయం ఏమిటి అరుణ్ తల దువ్వడమే కాక ఇంకేం నాకు చెప్పనే చెప్పావుగా చెప్పాను కానీ మీ కబురు వినగానే అరుణకు నచ్చచిప్పి వచ్చేయాలని ప్రయత్నిస్తుండగా మీ అబ్బాయి గారు అభ్యంతరం పెట్టారు మామయ్య అరుణ ఎంత ఒత్తిడి చేసినా కాదనేసి వచ్చేదాన్నే కానీ మీ అబ్బాయి గారి మాట నీకు ధిక్కరించలేకపోయాను మామయ్య అవునులే కట్టుకున్న వాడిని ఎలా ధిక్కరిస్తావు ధిక్కరించిన వాడికి నువ్వు భారీగా ఎలా చలామణి కాగలవు అంటూ అప్పటికి ఇంకా తన కోపమంతా ఉడిగిపోయిన ఉడికిపోయిన వాళ్ళ ఉసురుమంటూ మరలా కుర్చీలో కూలబడ్డాడు రుక్మిడి చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మెల్లగా ఇలా అడిగింది ఇంతకు డాక్టర్ చక్రపాణి గారు రాసిచ్చిన వివరాలు కాగితం మీ దగ్గరే ఉందా మావయ్య ఆ ఏ ఇలా ఇవ్వండి అందులో ఏమని రాశారో నన్ను కూడా ఒకసారి చూసుకొనివ్వండి దేనికి అక్కర్లేదులే వాడికి గదిలో ఉన్న ఈ రెండు జీవుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా డాక్టర్ వచ్చాడని కబురు పెడితే అంత నిర్లక్ష్యం చేసి నిన్ను పంపించకుండా ఉండడు వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మళ్ళీ నీ మీద ఏం పగ్గుమంటాడు పోనీయండి మావయ్య నా వల్ల నా ఎందుకు అభ్యంతరం పెట్టారో తెలియదు కానీ మీ పైన మీ మాటలపైన వారికి అమితమైన భక్తి గౌరవాలు ఉన్నాయి వాడి భక్తి గౌరవం ఈ చిన్న విషయంలోనే తెలిసిందమ్మా ఇక నువ్వేమి మదన పడక వెళ్ళమ్మా మామయ్య మీరు కాగితం చూపే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను వెళ్ళలేను కానీ అందరిలాగా మీరు కూడా నన్ను బాధ పెట్టాలని భావిస్తే ఇంకా మీ మాటకు అట్టు చెప్పలేను అంటూ ఒక్కసారిగా కన్నీరు చెక్కుల మీద కంట కార్చి వేసింది వాటికి వాటిని ఇంకా తుడుచుకునే ప్రయత్నమైనా చేయకపోవడంతో అంతవరకు మంచం మీద వెళ్ళకిలా పండుకుని వీళ్ళ సంభాషణ అంతా సావధానంగా వింటూ ఉన్న గోపి తక్కువ అందుకుని ఇలా అన్నాడు గోవిందరావు గారితో నాన్న సుకుమారమైన పూర్తీగను చేతితో తాగనంతవరకే సురక్షితంగా ఉంటుంది కానీ మన బరువైన చెయ్యి మీద పడడంతోనే అది తెగిపోవడమో లేక తన పూర్వస్థానాన్ని కోల్పోయి వడిలిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది అంటే అంతకన్నా వివరంగా నేనేమీ చెప్పలేను నాన్న ఒక్కసారి అలా రుక్మిణి వైపు చూడు అమ్మాయిలో తప్పు లేకపోయినా మీ అర్థం లేని ఆగ్రహం మూలంగా అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి అలా అమ్మాయి ఒక చూడండి మీకే తెలుస్తుంది గోవిందరావు గారు చప్పున తన దృష్టి రుక్మిణి మీద పోనిచ్చాడు ఇంకా ఆగకుండా ప్రవహిస్తూ ఉన్న ఆమె కన్నీరు చూసి ఒక క్షణం నివ్వెరిపోయాడు అన్నాడు అమ్మ రుక్కు ఏడుస్తున్నావా నువ్వు ఇంతగా బాధపడుతూ పారతపడతావు అనుకుంటే ఆ కాగితం నీకు ముందే ఇచ్చేవాడినమ్మా ఇదిగో తీసుకో తల్లి తీసుకో అంటూ చప్పుడ లేచి వెళ్ళి తన మంచం తిండి కింద ఉన్న ఓ కాగితాన్ని తీసి రుక్మిణి చేతికి అందించాడు రుక్మిణి చప్పున పమిటి చెంగుతో ముఖంతుడి చేసుకుని దానిని కళ్ళు ముందు ఉంచుకుని మెల్లగా అందులోని విషయాలు చదువుకోసాగింది